ఐదు నెలలు మనల్ని ప్రభు ఆరోగ్యకరమైన రెక్కలతో కప్పి ఆరో నెలని ప్రభు అనుగ్రహించారు. అది కూడా చల్లచల్లని వాతావరణాన్ని మనకు అనుగ్రహిస్తూ ఆ కిటికీ ఆ గ్లాస్ ఒకటి ఓపెన్ చేయండి, మూడున్నాయి, ఒకటి మధ్యలోకి జరపాలి, ఒకటి ఇటువైపు ఇటు జరపాలి, అటువైపు ఇటు జరపాలి, ఆ చివరిలో కూడా ఒకటి క్లోజ్ చేసినట్టున్నారు, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. మంచిది, వెనుకున్న వాళ్ళకి స్పష్టంగా వినిపిస్తుందండి. హల్లెలూయా, చాలా సంతోషం. ఆయా ప్రాంతాల నుంచి దూరభారమైన నా మాటని గనపరుస్తూ మీరందరూ మీ పిల్లల్ని తీసుకురావడం చాలా మంచిది, ఎందుకంటే మరలా ఇలాంటి సందర్భం దసరా పండుగకి దొరుకుద్ది మనకు. ఎందుకని, దసరా పండుగ అప్పుడు ఏముంటుంది, కుటుంబ ఆశీర్వాద కూడికలు ఉంటాయి కనుక మరలా అప్పుడు నిశ్చయముగా ఈ ఉదయకాలపు వేళ మీరు పిల్లల కోసం ఏదైతే ప్రార్థన చేశారో నిశ్చయముగా మీకు మీ పిల్లలకు అది జరుగునుగాక, అది అగునుగాక. కార్యాచరణలోకి దేవుడు తీసుకొచ్చి పిల్లల్ని ఆశీర్వదించునుగాక. ఈ జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు జన్మదిన వేడుకలు జరుపుకునే వాళ్ళందరూ లేచి నుంచుంటే మీ అందరి కోసం ప్రార్థన చేద్దాం. లైవ్లో ఈ ఫేస్బుక్ ద్వారా, వెబ్సైట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు కూడా జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మీ బర్త్డేలు ఉంటే లేచి నిలబడితే మీ అందరి కోసం ప్రార్థన చేయబడతాయి. మంచిది, లేచిన వాళ్ళందరూ చూశారు కదా, లైవ్లో కొంతమంది చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ జూన్ నెలలో కొంచెం చల్లబడ్డాక పుట్టారు వీళ్ళందరూ. మేమేమో వేసవిలో రోహిణి కార్తీలు పుట్టాము, వీళ్ళేమో చలసల్లగా వర్షాకాలంలో పుట్టారు. మంచిది, వీళ్ళందరూ ఒకసారి చూడండి, చూసి వాళ్ళ వాళ్ళ వయస్సును బట్టి, వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి వీళ్ళందరి కోసం గడిచిన సంవత్సరాల కంటే మహిమ కలిగిన సంవత్సరాలు దేవుడి బిడ్డలకు అనుగ్రహించేట్టుగా మీ హృదయంలో ఉన్న అభిలాషని వాళ్ళ మీదకు వ్యక్తపరుస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. నాయన, నా తండ్రి, జూన్ నెలలో జన్మదిన వేడుక జరుపుకున్న బిడ్డలందరినీ మీ పాదాలు చెంతపెట్టి ప్రార్థిస్తున్నాం. వాళ్ళ వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క జీవిత నేపథ్యం పరిమాణాల పరిణామాలను బట్టి మీ పాదాలు చెంతపెట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. ఈ మాసం అంతా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి సేవకులను బట్టి స్తోత్రం. లేచి నిలిచిన యవనస్తులను బట్టి, వృద్ధులను బట్టి, స్త్రీలను బట్టి, పురుషులను బట్టి, పిల్లలను బట్టి, పెద్దలను బట్టి, అందరిని బట్టి మీకు స్తోత్రం. నాయన, నిండు ఆయుష్ను మీరు దయచేయండి. సంవత్సరమును దయా క్రీడను ధరింపచేశారు. మీ జాడల సారం బిడ్డల పైన వెంజలను నాయన ఆయన ఆరోగ్యం చేత నింపండి. భూమి మీద దీర్ఘమంతులుగా సంతోషంగా నాయన ఉంటుకు మీ కృపద ఇచ్చేయండి. ఇటువంటి పుట్టినరోజులు అనేక మంది చేసుకుని సంతోషించండి. జ్ఞానం ముందు వయసు ఎందు మీ దయలు ఎదిగి వర్తుంటే మీ కృపదయించండి. అలాగున బిడ్డలందరినీ ఆశీర్వదించి కృపా రెక్కల నడుమ భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ జూన్ నెలలో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్న వాళ్ళందరికీ జన్మదిన శుభాభివందనాలు మీకు తెలియపరుస్తున్న విషయం. ఏ హ్యాపీ, బ్లెస్డ్, బ్లెస్డ్, బ్లెస్డ్ అండ్ గ్లోరియస్ బర్త్డే టు ఆల్. మీ అందరికీ గడిచిన సంవత్సరాల కంటే మహిమ కలిగిన సంవత్సరాలు నా దేవుడు ఒక్కొక్కళ్ళకి అనుగ్రహించును గాక. మంచిది, 5వ తారీఖు మధ్యరాత్రి నేను, నాతో పాటు పాస్టర్ అబ్రహాం, పాస్టర్ రమేష్ ముగ్గురం కలిసి అమెరికా వెళ్ళబోతున్నాం. అమెరికాలో ఇంచుమించు
7 8 రాష్ట్రాల్లో తెలుగు సభలు జరగబోతున్నాయి. సభలు ఆశీర్వాదకరంగా జరిగించేటట్లుగా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ధూప వేదిక ఈ రోజుతో ఈ ధూప వేదికలో ఉన్న ప్రార్థన విన్నపాలన్నింటి కొరకు మనం ప్రార్థన చేసి వాటిని తీసి ప్రక్కన పెడదాం. మరలా కొత్త ప్రార్థన విన్నపాలు, కొంతమంది ఫోన్ ద్వారా ప్రార్థన విన్నపాలు తెలియపరుస్తున్నారు. ఫోన్ ద్వారా ఎవరైనా ప్రార్థన విన్నపాలు తెలియపరిస్తే వాటిని చక్కగా పేపర్లో రాసి దాంట్లో వేసి చేస్తున్నాం. స్థానికంగా ఉన్నవాళ్ళు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కబురు చేసి పంపిస్తుంటే అవి కూడా రాసి దాంట్లో వేసి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఆలకించే దేవుడు నిశ్చయముగా ఈ స్థలమందు చేయబడు ప్రతి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఆయన చెవి యొక్క ఆలకించి కార్యాలు జరిగించును గాక. ఇందాక చెప్పారు హైదరాబాద్ నుంచి వచ్చిన కుటుంబం, మేము లైవ్లో ఇబ్బందికరమైన పరిస్థితులనైనా నెట్ అంది అందకపోయినా దేవుని వాక్యం కొరకు ఎదురు చూసి నెట్లో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యాన్ని విని వాగ్దానాన్ని విని విశ్వసించి అద్భుతాలు పొందుకుంటున్నాం. ఇక స్థానికంగా ఆ రోజు శివాదేశప్రాణం చెప్తుంది, ప్రతిరోజు నీ ముందు కూర్చొని నీ దేవుని మాటలు వింటున్న వీళ్ళు భాగ్యవంతులని. గనక భాగ్యవంతులైన మీరు కూడా ఉన్నతమైన కార్యాలు దేవుని ద్వారా పొందుకొని ప్రభువుకి సాక్షులై నిలవాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. సహోదరులు చెప్పినట్టుగా తణుకు ప్రార్థనా మందిరం ఎక్స్టెన్షన్ విస్తరణ ప్రారంభించాం. తాడేపల్లి గూడెంలో ఉన్న మందిరం సరిగ్గా 10 సంవత్సరాలైంది, ఇరుగ్గా ఉంది. దాన్ని విశాలపరిచేటట్లుగా ఆ మందిరాన్ని అంతా డిస్మాండ్లింగ్ చేసి కొత్తగా ప్రారంభించాం. కోరంగి ఇప్పుడున్న మందిరం ఎంత ఉందో అంత మందిరం వెనక్కి పెంచుతున్నారు, ప్రారంభించారు. అలాగే ధవళేశ్వర మందిరంలో కూడా లోపల సీలింగ్ వేసి ఏదైనా చేద్దామని అనుకున్నాం, కానీ దానికి సంబంధించి కొంతమంది ప్రేరేపించబడ్డారు. ప్రత్యేకించి మా తాపేశ్వరం స్వీట్ కొట్టు ప్రసాద్ అయితే వెను వెంటనే స్పందించడం జరిగింది. తద్వారా సీలింగ్లు అవన్నీ చేసుకోవడం కంటే కూడా కాకినాడ సర్పవరం మందిరాన్ని కనుక రేకులు తీసేసి కొంచెం పైకెత్తి స్లాబ్ వేసినట్లుగా చేసుకుందామని ఆలోచన వచ్చింది. ప్రభు దానికి కావలసిన సమస్తాన్ని సమకూడి జరిగించును గాక. ధవళేశ్వర విశ్వాసులు మీరు సాధ్యమైనంత వరకు శక్తికి మించి సహకరిస్తారు, సహకరించాలని ప్రేమతో చెప్తున్నారు. గడిచిన ఆదివారం నేను గుంటూరు ఆరాధనలో ఉన్నప్పుడు కూడా ఒక విషయాన్ని చెప్పాను. రాజమండ్రి పరిసర ప్రాంత విశ్వాసుల దగ్గర ఉన్న ఇల్లు తప్ప రెండో ఇల్లు కానీ ఇంటి ఫ్లాట్ కానీ పొలాలు కానీ బంగారు కానీ లేవిక ఉన్న కాడికి మొత్తం అమ్మేసి దేవుని మందిరం కోసం స్థలానికి మందిరానికి ఖర్చు పెట్టేశారని మీకోసం నేను ప్రతి చోట సాక్ష్యం చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు అలా ఇచ్చారు గనకనే ఇంత వైభవంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ కొనసాగించబడుతున్నాయన్నట్లో ఏ సందేహమూ లేదు. గనుక లైవ్ ద్వారా చూస్తూ ఉన్నవాళ్ళు, దేవుని పరిచర్లకి సహకరించాలనుకున్న వాళ్ళు మీ పూర్తి సహకారాన్ని అందించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన ముగించిన తర్వాత ఒక గంట సేపు నేను నాతో సేవకులు అటు అక్క వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత 3 గంటలప్పుడు నేనే బాప్తిసాలు ఇస్తాను. చాలామంది బాప్తిసాలు పొందాలని వచ్చారు, స్వయంగా నేనే బాప్తిసాలు కూడా ఇస్తాను. బట్టలు తెచ్చుకోలేదని ఇంట్లో చెప్పలేదని ఇలాంటి కుంటి సాకులు చెప్పకుండా దేవుని వాక్యం మిమ్మల్ని దర్శించినప్పుడే వాక్యం ఏమంటుంది, ఆయన వాక్కు బయలు వెళ్ళిన వెంటనే ఆయన వాక్కు అగపడిన తోడనే వెంటనే వెలుగు కలిగిందట. పాపములో పొరలాడుతున్నాడు చిన్న కొడుకు, ఎప్పుడైతే వాడి మీద బుద్ధి వచ్చింది, వెలుగు ఉదయించింది, వాడికి బుద్ధి వచ్చింది, తిన్నగా వచ్చాడు. గనుక ఆధ్యాత్మిక వివేచన కలిగిన వాళ్ళై బాప్తిసం పొంది, అది మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసాలు పొంది, జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడ్డ వాళ్ళై నిత్య రాజ్యానికి మనం సిద్ధపడాలి. ఆమేన్. ఏలూరు నుంచి వచ్చిన సహోదరుడు సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యంలో 1200 మంది ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి అనవసరంగా ఎరికించేశారు. గత 4-5 సంవత్సరాలుగా భయంకరమైన వేదన పడ్డాడు. నీతి న్యాయములు కలిగిన దేవుడు
కొట్టివేశాడు. ఆమేన్. కనుక ఇది మన విశ్వాసం, ఇది మన విశ్వాసం. లోకములో ఉన్న వాళ్ళందరికీ నాలుగు దిక్కులైతే మనకు మన దిక్కు దశ పైనన్నవాడు. కనుక అలాగను మనం ప్రార్థించాలి. వచ్చే ఆదివారం 9 గంటలకే ఆరాధన ప్రారంభించబడుతుంది. ఆ పై వారం నుంచి యథావిధిగా 10 ఇంటికి అనుకుందాం, ఈలోపు వర్షాలు పడతాయి కనుక చల్లబడుతుంది కనుక ఆ పై వారం నుంచి 10 ఇంటికి ప్రారంభించుకుందాం. రేపు కాక మరునాడు 9 గంటలకే ఆరాధనలు ప్రారంభించబడతాయి. ప్రభువుల ఆరాధన ఉంటుంది. సకాలంలో ప్రభు సన్నిధికి రండి. ఈ ప్రార్థన ముగించిన తర్వాత కూడి వచ్చిన మీకందరికీ విందు కాదు కానీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. వేళాపాలు లేకుండా విందేస్తే అలాగా బాగోదు కదా. దసరా పండుగకి అర్థం పోతే పోయింది, దేవునికి మహిమ కలుగును గాక. రైట్, వాగ్దాన సందేశంలోకి వెళదాం. యెషయా గ్రంథం 60:20 బుక్ ఆఫ్ ఐజాయా. యెషయా గ్రంథం 60:20 నేను చదువుతాను. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. వాగ్దానం మీద చేయబెట్టండి. అసలు వెలుగు ఎందుకు, అసలు దేవుడు వెలుగుని ఎందుకు పంపిస్తున్నారంటే మీ దుఃఖ దినములు తొలగించడానికి. గనుక వాగ్దానం మీద చేయబెట్టండి. ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నారు. ఈవేళ దైవ సేవకుని ముఖాంతరము ద్వారా మీతో చెప్పమన్నారు ప్రభు. వాళ్ళతో చెప్పు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. గడిచిన 5 మాసాలు, గడిచిన 5 నెలలు, లేకపోతే గడిచిన సంవత్సరాల్లో ఏ ఏ పరిస్థితులను బట్టి దుఃఖపడుతూ విచారిస్తూ మదనపడుతూ వ్యాకులు పడుతూ దిగులు పడుతూ ఉన్నామో ఈ నెలలో అవి యేసు నామములో సమాప్తములగునుగాక. వాటికి దేవుడు ఒక ముగింపు కలుగునుగాక. ఆసక్తి కలిగిన దేవుడు వెను వెంటనే వాటిని జరిగించునుగాక. విశ్వసించిన వారు నా దేవుని మహిమ కలిగిన కార్యాలను అనుభవించుదురుగాక. అనుభవించిన వాళ్ళు సాక్షులై నిలుచుదురుగాక. తలల పైకెత్తు. ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నారు. May 23 నా బర్త్డే ముగించి ఆ రోజు రాత్రి మధ్యరాత్రి బయలుదేరి నేను తమిళనాడు రాష్ట్రంలో తూత్తుక్కుడి, గత 4 రోజులుగా పేపర్లో వేస్తున్నారు తూత్తుక్కుడి, అక్కడ మోహన్ లాజరస్ గారి చర్చిలో 3 రోజులు సభలు జరిగితే అక్కడికి వెళ్ళాను. దేవుని మహాకృపను బట్టి ఫోన్లు పనిచేయలేదు అక్కడ, అసలు ఫోన్లు పనిచేయలేదు. 3 రోజుల పాటు కాస్త ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు మరలా నాకు తెలియపరిచిన మాటలు ఏంటంటే, డైరెక్టుగా దేవుడు మాట్లాడడం ఒక వాగ్దానం. వాగ్దానం అనేది దేవుడే డైరెక్ట్గా చెప్పడం ఒక వాగ్దానం. 2, సేవకుని ద్వారా ప్రవక్త ద్వారా చెప్పించడం 2 అనుభవం. 3 అనుభవాన్ని గురించి దేవుడు నాతో చెప్పారు. ఇక మీదట రాబోయే రోజుల్లో 3 అనుభవానికి సంబంధించి వాక్యాలు వర్తమానాలు కూడా ఇక మీద ఉంటాయి. అదేంటంటే ముఖాముఖిగా దేవుడు చెప్పడం వాగ్దానం ఒక విధమైతే, సేవకుని ద్వారా వాగ్దానం చెప్పించడం 2 విధమైతే, 3 విధం ఏంటో చెప్పిన 118వ కీర్తన 27 అందరు కలిసి చదువుదామా. 118వ కీర్తన 27వ వాక్యం, రెడీ స్టడీ గో. యెహో ఇంక కిందకి వెళ్ళకండి ఇక,
యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఇది ఇక్కడ దేవుడు చెప్పాడు యెషయా గ్రంథంలో. దాన్ని భక్తుడు విశ్వసించి దాన్ని రీడెడికేట్ చేసుకుంటున్నాడు, మరలా పునఃప్రతిష్ఠించుకుంటున్నారు. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కనై, వాస్తవంగా దేవుడిని చెప్పారు, మీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలై, దేవుడు చెప్పారు. ఇక్కడ భక్తుడు అంటారు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కనై ఉన్నాను. ఇక మీద రాబోయే రోజుల్లో ముఖాముఖిగా దేవుడు చెప్పిన వాగ్దానంతో వర్తమానాలు ఉంటాయి, ప్రవక్తల ద్వారా చెప్పించిన వాగ్దానాలతో వర్తమానాలు ఉంటాయి. భక్తులు దేవుని ద్వారా పొందుకున్న మాటని వాళ్ళు స్వయాన వాళ్లే పునఃప్రతిష్ఠించుకుంటూ చెప్పిన ఆ మాటల్ని బట్టి కూడా ఇక మీద రాబోయే రోజుల్లో వర్తమానాలు ఉంటాయి. గమనించండి, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ప్రశ్న, ఎందుకు నిత్యమైన వెలుగుగా ఆయన మన ప్రక్కనే ఉంటారట? ఎందుకు అంటే నీ దుఃఖ దినముల్ని సరి సమాప్తి పలకడానికి, నీ దుఃఖ దినములకి పరిహారం దయచేయడానికి. ఆమేన్. 19వ వాక్యం చదవండి. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచ్చుటక ఇక సూర్యుడు చంద్రుడు ప్రకాశించడు, ఇక కరెంట్ అక్కర్లేదంట. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగై, సూర్యుడు అస్తమించడు, చంద్రుడు క్షీణించడు. యెహోవాయే అంటే మన దైనందిన జీవితంలో ఇక క్షీణ దశ ఉండదట, ఇక మన దైనందిన జీవితంలో క్షామము ఉండదట. ఈ వెలుగు వచ్చినందువలన, ఈ వెలుగు ఉన్నందువలన, వెలుగు మన తోడై ఉన్నందువలన ఇన్ని కార్యాలు జరుగుతాయి. ప్రిల్లారా, దేవుడు సృష్టి ప్రారంభంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచు ఉండెను. అప్పుడు దేవుడేమన్నారు? వెలుగు కలుగునుగాక, నెక్స్ట్ చీకటి దూరమవునుగాక అని అనలేదు. వెలుగు కలుగునుగాక ఆటోమేటిక్గా చీకటి వెళ్ళిపోయింది. వెలుగు కలుగునుగాక క్షీణ దశ వెళ్ళిపోయింది. వెలుగు కలుగునుగాక అనారోగ్యం తొలగిపోయింది. వెలుగు కలుగునుగాక అవమానం కొట్టివేయబడింది. వెలుగు కలుగునుగాక పరిశుద్ధత వచ్చేసింది, అపవిత్రత తొలగిపోయింది. ఎందుకు ఈ వెలుగు? యేసుక్రీస్తు అంటారు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, ఒకడు నన్ను వెంబడిస్తే వాడేమాత్రం ఎంతమాత్రం చీకటిలో సంచరించక వెలుగుమయమై ఉంటాడు. వెలుగు అంటే పెద్ద లైట్ ఒకటి తీసుకొచ్చి డిష్ అని వేస్తారా, సమర్పణ సీడీలో యేసన్న గారి సాక్ష్యం ఉంటుంది. 10 నుంచి 17 సంవత్సరాల వరకు ఆయన మెంటల్ ఎఫెక్ట్తో నెల్లూరు పురవీధుల్లో రక్తం కక్కుతూ, ఈ చెత్త కుండీలు వెంట తిరుగుతూ, హోటల్ దగ్గర పడేసిన ఎంగిలిస్తలు తింటూ, పందులతో కుక్కలతో సహజీవనం చేస్తూ తిరుగుతున్నాడు. ఓ శుభవేళ, ఫిబ్రవరి 15వ తారీఖున 1964 ఆ రోజున శనివారం అనుకుంటాను, ఆయన అలా వెళుతూ ఉన్నప్పుడు చీకట్లో వెళుతూ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిందట. ఎప్పుడైతే ఆ వెలుగు వెలిగిందో ఆ వెలుగులోంచి దైవ ప్రసన్నత ఆయన తాకేసరికి ఒక్కసారి అపవిత్రత, అనారోగ్యము, చీకటి, దుష్టశక్తులు, ఆయనలో ఉన్న సమస్త దుర్గంధము, దోషము, సంహారం తొలగిపోయాయని ఒక్క వెలుగు ద్వారా. ఆమేన్. ఒక్క వెలుగు ద్వారా. ఈ జూన్ నెలలో దేవుడు ప్రత్యేకమైన శైలిలో మనతో మాట్లాడబోతున్నారు. ఎలాగంటే వెలుగు కలుగుతుంది,
దుఃఖం తొలగిపోద్ది, వెలుగు కలుగుతుంది అనారోగ్యం తొలగిపోద్ది, వెలుగు కలుగుతుంది అపవిత్రత తొలగిపోద్ది, వెలుగు కలుగుతుంది అవమానం కొట్టివేయబడుతుంది. అలాగా వెలుగుతో వెలుగుతో అనుసంధానించిన కొన్ని మాటలు మీకు చెప్పొచ్చే మునుపు ఇక్కడ రాయబడిన మాటలు నేను మీకు మరలా గుర్తు చేస్తున్నాను. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు ఎబ్బేజును కంటూ కంటూ వాళ్ళ తల్లి, అరే నీ పుట్టుక నా చావుకొచ్చిందిరా అని, దుఃఖపుత్రుడా అని చచ్చింది. ప్రియులారా, దేవుడు నీతిమంతుల కోసం వెలుగును దాచిపెట్టాడట. ఆ వెలుగు ద్వారా ఏం జరుగుతుందో చూద్దాం. ఉపోద్ఘాతం 97వ కీర్తన 11వ వాక్యం 97వ కీర్తన 11వ వాక్యం నీతిమంతుల కోసం వెలుగును, యథార్థ హృదయం గలవారి కోసం ఆనందమును విత్తబడి ఉన్నది. అనుకొనని గడియలో భూమిని బద్దలు చేసుకుంటూ వెలుగు ఆనందము ఉద్భవించునుగాక. అన్ఎక్స్పెక్టెడ్లీ నీతిమంతుల కోసం వెలుగును, యథార్థవంతుల కోసం ఆనందమును ఏం చేస్తున్నారట? విత్తబడి ఉంది. విత్తబడిన విత్తనాలు అనుకొనని గడియలో భూమిని బద్దలు చేసుకుంటూ మొలకెత్తుతాయి. ఈ నెలలో రైతులందరూ విత్తనాలు విత్తబోతున్నారు. యేసు నామములో మీ విత్తనములకు కావలసిన వర్షాన్ని నా దేవుడు అనుగ్రహించునుగాక. వేసిన ప్రతి విత్తనం 100 అంతలుగా పండి ఈ ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా దేవుడు మార్చునుగాక. సరిపడా వర్షాలు దేవుడు మన ఆంధ్ర దేశములు అనుగ్రహించునుగాక. ప్రిలారా, వెలుగు విత్తబడి ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వెలుగు భూమి బద్దలు చేసుకొని ఈ నెలలో అన్ఎక్స్పెక్టెడ్ వండర్స్. అరే దాని వృత్తి నేను చెప్పలేను అనుకోండి అనేటట్లుగా అకస్మాత్తుగా అద్భుతమైన కార్యాలు వెలుగై ఉన్న దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఇబ్బంది ఏమి లేదు, అందరు చెప్పాల్సిన అక్కర్లేదు. విశ్వసించిన వాళ్ళు, దేవుని కార్యాలు పొందుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చెప్పండి హల్లెలూయా. అందరికీ పొందుకోవాలి ఉన్నప్పుడు 2-3 సార్లు అడిగించుకోవడం దేనికి? ఒక్కసారి అన్న వెంటనే చెప్పచ్చుగా. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై దిగొచ్చిన దేవు యేసు ప్రభువు చీకట్లో ఉన్న వాళ్ళకి, దుఃఖ సాగరంలో మునిగిపోతున్న వాళ్ళ మీద అరుణోదయ కాంతి వెలుగు ఉదయించిందట. వాళ్ళు దేవుని మహిమను చూశారట. హల్లెలూయా. యేసుక్రీస్తు వెలుగుగా దిగొస్తే మరణ ఛాయలలో ఉన్నవాళ్ళు ఆయన వెలుగును చూశారట. నిశ్చయంగా చెప్తున్నాను, గలిలయా సముద్ర తీర ప్రాంతాల మీద ఆయన వెలుగు ఉదయించిందట. చీకటి పారద్రోలేరట, దుఃఖం తొలగిందట, వాళ్ళ సంతోషం దేవుడు విస్తరింప చేశారట. గడిచిన 2-3 సంవత్సరాలుగా సముద్ర వ్యాపారాలు ఏమంత బాగలేవని ఉప్పాడు వెళ్ళినప్పుడు చెప్పారు. గత సోమవారం ఉదయం నేను ఉప్పాడులో పెళ్లి చేయడానికి వెళితే, పెళ్లి చేసి ముగించేటప్పుడు 100 మందికి పైగా క్రైస్తవులు, ఆత్మీయులు, వాళ్ళలో సగం మంది మన ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ వెంటబడ్డారు, 2 దాటిపోయింది అప్పటికే వెంటబడ్డారు. ఏంటంటే, పాస్టర్ గారు 2-3 సంవత్సరాలుగా వేట సరిగా లేదండి, చాలా ఇబ్బంది పడిపోతున్నా. గవర్నమెంట్ కూడా ఏబ్రుతుంది, వేటకు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ కొంచెం పైసలు ఇస్తుంది నెలకింతని, కనీసం 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తుందండి, సరిపోవట్లేదన్నారు. ఇదే నేను ఎప్పుడు మర్చిపోను. ఆ రోజున నేను, శామ్యులు, ఇంకా కృప, విజయ్ పాస్ మేమందరం వెళ్ళి ఎర్ర టెండండి సముద్రం ఒడ్డుకెళ్ళి ఇంచుమించు ఒక గంట సేపు
వాళ్ళు ఒక 150 మంది వచ్చారు. మేము 10 మంది సేవకులు బాగా ప్రార్థన చేసాం. మీరు నమ్మరు, ఆ రోజు సాయంకాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సాపురం దగ్గర మాట్లాడుతూ, రాబోతున్న రోజుల్లో ఆ వృత్తి 4000 రూపాయలు ఇస్తాను నేనని చెప్పి ప్రమాణం చేశాడు. హల్లెలూయా. మేము ఏదైతే ప్రార్థన చేసామో ప్రభుత్వాల మనస్సును మార్చండి తండ్రి అని. అద్భుతం. ఈ ప్రభుత్వం 1000 రూపాయలు ఇస్తా ఉందట, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. రాబోతున్న రోజుల్లో నేను 4000 రూపాయలు ఇస్తానని. కనుక 4000 రూపాయలు ఇచ్చేవాళ్లే కదా మనకు కావాలి. ఏసేయండి, హల్లెలు చెప్పండి గట్టిగా. అంటే నేననేది ఏంటంటే, మా ప్రార్థనకి మేము ఇక్కడ మధ్యాహ్నం 4 గంటలప్పుడు మాట్లాడుతున్నాం, 5 గంటలప్పుడు జగన్ మాట్లాడుతున్నారు అక్కడ. 3 సంవత్సరాలుగా చాలా నరకం అనిపిస్తున్నాం. మచిలీపట్నంలో మన బాబురావు గారు ఉన్నారు, వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రార్థన చేసి వచ్చాం. ఈరోజు ఉదయకాలం ప్రభు చెప్తున్నారు, ఇదిగో గలిలయా సముద్ర తీర ప్రాంతాల మీద నేను వెలుగు ఉదయింప చేయబోతున్నాను, వాళ్ళ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది, వాళ్ళు విస్తరింప చేస్తాను, వాళ్ళ సంతోషాన్ని వృద్ధి చేస్తాను. హల్లెలూయా. సేవకుని మాటని దేవుడు రూఢిపరిచేటట్లుగా మీరు కూడా బాగా ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన చెయ్యాలి. ప్రిలరా, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు. అసలు ఆయన మనకు వెలుగై ఎందుకు ఉండాలనుకుంటున్నారంటే దుఃఖ దినములు పోగొట్టడానికి. ఇది దీనికున్న చక్కటి లింక్. క్లుప్తంగానే చెప్తా, క్లుప్తంగా అంటే ఇంకా 4 రోజులు నేను కనిపించను మీకు. కొంచెం 1/2 గంట అటు ఇటు అయినా మీరు అడ్జస్ట్ అయిపోవాలి. వచ్చే నెల సెలవు పెట్టే పనే లేదు. 1 జూలై ఆదివారం వచ్చింది కనుక ఆదివారం ఆరాధన ప్లస్ వాగ్దాన సందేశం ప్లస్ ప్రభు వల్ల ఆరాధన కనుక ఎటు వచ్చేసరి కనుక ఇప్పుడే ఇంకొక 1 గంట దాటాక వర్షం వచ్చుద్ది. 1.5 గంటలు దాటిన తర్వాత వర్షం వచ్చింది, కూల్ అయిపోద్ది, ఇబ్బంది ఏమి లేదు. నా మాట వినండి, కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెలుగు కలిగినప్పుడు దుఃఖ దినములు ఏమవుతాయట. ఓకే, నేను చెప్పదలిచిన పాయింట్, ఏ సందర్భాల్లో మనిషి దుఃఖపడతారు. నేను ఊరికి చెప్తున్నాను ఈ మాటలు. నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, ఓపికంటే 80, అయినా ఆయాసం 80 దాటితే, 70 దాటితే ఆయాసం దుఃఖం. ఇవి కాదు నేను చెప్పేది, ఇంకోటి ఉంది. నడిప్రాయము లేత వయస్సు గతించిపోతుంది. గతించిపోయే వాటిని గురించి నువ్వు ఎందుకు దుఃఖపడతావు, ఎందుకు విచార పడతావు? ఇవి కాదు కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు దుఃఖం వస్తుంది? ఆ దుఃఖాన్ని వెలుగుని పంపించి ఆ దుఃఖాన్ని ఎలా తీర్చారన్న విషయాలు క్లుప్తంగా నేను మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఆదికాండము 45:5. ఆదికాండము 45:5. అయినను చదవండి అన్న. అన్నలారా, నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు. ఇప్పుడు 10 మంది అన్నలు దుఃఖపడుతున్నారు, కృంగిపోతున్నారు, అపరాధ భావం వాళ్ళని కృంగదీస్తుంది. దుఃఖం ఎందుకు వచ్చిందంటే మనస్సు లేక శ్లక్తం చేయ మానవత్వం. ఒక వ్యక్తికి మానవత్వం ఉంటే ఎదట వాళ్ళకి ఏదైనా చిన్న కీడు చేస్తే ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉంటుంది.
ఆ విషయాలు మనకు తెలిసినప్పుడు దుఃఖం వస్తుంది కదా. ఎవడరా చెప్పింది, ఆ టైంలో అలా చేయాలనిపించింది అని దబాయించడు, ఎదిరించడు, బెదిరించడు, కప్పి పెట్టరు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, తెలుసో తెలియకో మనం కొంతమందిని ఇబ్బంది పెట్టుంటాం, బాధ పెట్టుంటాం, గాయపరుచుంటాం. వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని లేక వాళ్ళ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంటాం. అండ్ వాళ్ళని ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ యొక్క గౌరవాన్ని హీనపరుచుకుంటాం. అది అంత తేలిగ్గా మనల్ని వదిలిపెట్టదు. దేవుడు అంటారు దాని పర్యవసానం ఏదో ఒక కోణంలో మనకు నష్టం జరుగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. మీరు సేయూరు మన్యము గుండా వెళ్ళబోతున్నారు, ఆకలైతే రోకలిచ్చి కొనుక్కోండి, దాహమైతే రోకలిచ్చి కొనుక్కోండి. అన్యాయంగా అక్రమంగా వీళ్ళని బాధ పెట్టి గాయపరిచి ఇబ్బంది కలుగు చేస్తే మీ చేతి పనులన్నింటినీ నేను కొల్లగొట్టేస్తాను. మీ చేతి పనులు నీ దేవుడైన యెహోవా దీవించునట్లు ఎవరిని దుఃఖ పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, గాయపరచుకో. ఇప్పుడు ఈ పది మంది దుఃఖపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. యోసేపు అంటారు, అనలారా మీరు దుఃఖపడద్రా, మనం ఎంత నచ్చ చెప్పినా వాళ్ళ గుండెల్లో అపరాధ భావం ఉంటుంది. దేవుడు మనకు వెలుగు ఉదయింపచేసి వెలుగు ప్రకాశింపచేసి మన గుండెల్లో ఉన్న దుఃఖాన్ని తొలగించాలంటే మనం పశ్చాత్తాపడాలి. చదవండి ఇంకొక మాట, 42 అధ్యాయం 21 22 అప్పుడు వారు, అరే రూబెన్ అంటారు, నిశ్చయముగా, అరే నిశ్చయముగా మన సహోదరుడైన యోసేపుని మనం, అరే 20 ఏళ్ల క్రితం మనం తప్పు చేసాం, 20 ఏళ్ల క్రితం మనం ఒక వ్యక్తికి అపరాధం చేసాం, ఒక వ్యక్తికి కీడు చేసాం. అప్పుడు మనం చేసిన అపరాధానికి ఇప్పుడు శిక్ష పొందుతున్నాం, దుఃఖపడుతున్నాం. యోసేపు మనల్ని బ్రతిమలాడారు. అప్పుడు నేనేం చెప్పాడ్రా మీకు, వద్దురా 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 అని చెప్పాను. బరి తెగించి ఆ తప్పుడు పని చేసేవరా. ఇప్పుడు ఆ శిక్షను అనుభవిస్తున్నాం. 45లో యోసేపు అంటారు, పర్లేదన్నయ్యా మీరు తెలుసో తెలియక చేశారులే, మీరు దుఃఖపడద్దు అంటే దుఃఖం వెంటాడుతుంది. ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను, రక్షణ ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఎందుకు దిగొచ్చారు తెలుసా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వెలుగై దిగి వచ్చిన కొట్టు చప్పలు గట్టిగా, హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ ఒకతనితో వ్యభిచారం చేస్తూ ఉంటే పట్టబడింది, పట్టుకునేసరికి పరిగెత్తింది, రాళ్లతో కొట్టి చంపాలని, రాళ్ళు రువి చంపాలని తరుముకుంటూ వస్తే యేసయ్య దగ్గరకు వస్తే యేసుప్రభు అక్కడ ఏం మాట్లాడారు మీకు బాగా తెలుసు. ఆవిడతో చెప్పారు, ఇక మీదట పాపము చెయ్యొద్దు అని. ఆ పారాగ్రాఫ్ ముగించాక వెంటనే అంతలో యేసుప్రభు ఏమన్నారు తెలుసా, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను లోకానికి వెలుగై ఎందుకు దిగొచ్చానో తెలుసా, పాపాలు క్షమించడానికి, అపరాధాలు తొలగించడానికి, దోషాన్ని తొలగించడానికి, దోష నివృత్తి కలుగు చేయడానికి. 10 మంది అన్నలు 20 సంవత్సరాల క్రితం చేసిన దోషాన్ని, అపరాధాన్ని వెంటాడింది ఆ రోజున. ప్రియులారా, ఆ రోజున యోసేపు వాళ్ళని బ్రతిమలాడినా వాళ్ళు ఊరుకోల. జరిగిందేంటి, 20 ఏళ్ల తర్వాత కనానులో కరువు వస్తే 10 మంది అన్నలు ఐగుప్తుకొచ్చారు. యోసేపు వాళ్ళని గుర్తుపట్టారు కానీ వాళ్ళు యోసేపును గుర్తుపట్టలేదు. యోసేపు అన్నాడు, మీలో షిమ్యోనుని నేను దాచిపెట్టేస్తా జైల్లో, మీకొక తమ్ముడు ఉన్నాడని చెప్తున్నారు కదా, వాడిని తీసుకొని రండి.
వాడిని తీసుకొచ్చాక వీడిని వదిలిపెట్టాలండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఒకప్పుడు మనం ద్రోహం చేసామరా, గనుకనే ఇప్పుడు ఈ అపరాధాన్ని మనం, ఈ శిక్షని వెళ్ళారా. ఈ మధ్యాహ్నం ఒక్కసారి వాక్యపు వెలుగులో తలంచండి. అది మీకు గుర్తొచ్చినప్పుడల్లా మీకు దుఃఖం అనిపించట్లేదా? అది గుర్తొచ్చినప్పుడల్లా అరే ఆ అపరాధం నన్ను వెంటాడుతుందే, నేను మారు మనసు పొందితే బాగుంటుందే అని మిమ్మల్ని వెంటాడట్లేదా? 27 దాటింది. జాకబ్ 20 ఏళ్ల క్రితం ఏషావుని మోసం చేసి వెళ్ళిపోయాడు. 20 ఏళ్ల తర్వాత ఏషావు వస్తుంటే ఏషావేమో పాజిటివ్గా వస్తున్నాడు, యాకోబేమో నెగిటివ్గా ఆలోచించి ఎబ్బోకు దగ్గర రేవు దగ్గర రాత్రంతా పశ్చాత్తాపడుతున్నాడు. అపరాధ భావం అతన్ని కృంగదీసేస్తాం. నా దేవుని ప్రిల్లారా, ఈ మధ్యాహ్న సమయంలో చెప్తున్నాను, దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారు, యేసుక్రీస్తు నీకోసం వెలుగై దిగొచ్చారు. ఎందుకో తెలుసా? నీ గుండెల్లో ఉన్న దుఃఖం, పాపం చేసిన వాడి గుండెల్లో విచారం ఉంటుంది, పాపం చేసిన వాళ్ళ హృదయంలో దిగులు ఉంటుంది, పాపం చేసిన వాళ్ళ హృదయంలో అపరాధ భావం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే పౌలు కొరింథి పత్రికలో చక్కని మాటని వ్రాస్తారు. ఆ వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9 నుంచి మీరు దుఃఖపడుతున్నారని నేను సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని. హల్లెలూయా. 10వ వాక్యం దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలిగించును గాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎవరెవరికి విరోధంగా మాట ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, మీ చేష్టల ద్వారా కానీ, ఏ దేని ద్వారానైనా ఇంకొకళ్ళకి వేదన బాధ కలిగించుంటే ఈ ఉదయకాల సమయంలో మీరు దుఃఖపడండి. మీరు దుఃఖపడ్డా ఇబ్బంది లేదు, మీ దుఃఖాన్ని తొలగించి మీ హృదయానికి మంచి మనస్సాక్షిని, రక్షణార్థమైన మారు మనసును ప్రసాదించడానికి ప్రభు వెలుగై మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. ఈ మాటలు విశ్వసించిన వారు దేవునికి స్తోత్రం చెబుతూ గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. 2 నిత్యమైన వెలుగై ఉన్న దేవుడు దుఃఖాన్ని తొలగిస్తారట. దుఃఖం ఎందుకు వస్తుంది చదువుదాం. ఆదికాండం 42:38 Genesis 42:38 అయితే యాకోబు నా కుమారుణ్ణి మీతో పాటు తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను, బెన్యామీన్ని మీతో పాటు తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను రా. ఇతని అన్న యోసేపు చనిపోయాడు, మీరు చంపేశారు తెలియదు నాకు, వీడొక్కడే ఉన్నాడు నాతో. చదవండి, మీరు వెళ్ళే మార్గంలో ఏదైనా హాని సంభవిస్తే దుఃఖముతో దిగిపోయేట్టుగా చేస్తారా? దీనికి అనుసంధానం 44:22 44:22 తలలు పైకెత్తండి. 2 ఎడబాటు వలన దుఃఖం వస్తుంది. నేను అందుకే పిల్లల్ని తీసుకొని రమ్మంది ఈరోజు మీ పిల్లలు తీసుకురమ్మని చెప్పింది. అందుకే సరే వీళ్ళు షిమ్యోనుని అదిగో యోసేపు దగ్గర జైల్లో పెట్టేసి తొమ్మండుగురు అన్నదమ్ముళ్ళు ఆ నాన్న దగ్గరికి వెళ్ళారు. యాకోబు అడిగారు, ఎరా ధాన్యం దొరికిందా? అక్కడ దొరికింది నాన్న. షిమ్యోనేడి నాన్న
ఏమిట్రా నీళ్ళు అవుతారు ఏంట్రా నానా? ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫీసర్ నానా, మీరు ఎంతమంది అయినా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగారు నానా. మేము బెన్యామిన్ సంగతి కూడా చెప్పాము నానా. ఆ ఆఫీసర్ ఏమనుకున్నాడో, ఆ తమ్ముడు కూడా తీసుకొని రండి ఇక్కడికి, లేకపోతే ఈయన ఇక్కడ లోపల పెట్టేస్తానని పెట్టేశాడు నానా. నానా తమ్ముడిని మాతో పాటు ఇచ్చి పంపిస్తే వెళ్ళి చూపెట్టి మళ్ళీ వాడితో పాటు వస్తామన్నాడు. జాకబ్ అంటారు, ఈ ఎడబాటు నేను సహించలేను నానా. వీడిని పంపించకపోతే వాడిని రప్పిడు, వాడిని వదలడంట. ఇప్పుడు రూబేను రూబేను అడ్డం పడుతున్నారు, రూబేను అడ్డం పడుతున్నాను నానా, నాతో పంపించినానా. యూదా అడ్డం పడుతున్నారు, నాతో పంపించినానా. మీతో ఎవరితో పంపించినా నా వల్ల కావట్లేదురా, వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను. ఇక్కడ చిన్న ప్రసంగాలు చేయడం చాలా తేలిక, ప్రసంగాలు చేయడం చాలా తేలిక, కానీ వాగ్దాన సందేశాన్ని మీకు ఇంజెక్ట్ చేయాలంటే, అందుకే అనుకుంటా నాకు బీపీ వచ్చేసింది, బుర్ర బద్దలైపోయేది 4 రోజుల నుంచి బుర్ర బద్దలైపోతుంది. తెల్లవారుజామున 3 గంటల వరకు, ఉదయాన్నే 6 గంటలకంతా లేచి ఎలా చెప్పాలి ప్రభువా, ఎలా చెప్పాలి, బుర్ర వేడెక్కిపోయింది. చెప్తాను వినండి. కొంతమంది పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులను వదిలిపెట్టి కొన్ని ప్రాంతాలకి హాస్టల్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి వచ్చింది, కొడుకునో కూతురునో దూర ప్రాంతాలకి పంపించాల్సి వచ్చింది. నిన్న ఆదివారం నేను గుంటూరులో ఉంటే హైదరాబాద్ నుంచి హైకోర్టు అడ్వకేట్ ఒక సహోదరి వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చింది. ఇక్కడికి ఫోన్ చేస్తే నేను అక్కడ ఉంటానని చెప్పారట, అక్కడికి వచ్చారు. ప్రార్థన అయిపోయిన తర్వాత కలిశారు. పెద్ద అడ్వకేట్, వాళ్ళ భర్త డాక్టర్, ఒక్కగానొక్క కూతురు. ఆ తల్లి కూతురు మాత్రమే ప్రభువుని నమ్ముకున్నారు, భర్త నమ్ముకోలేదు. వాళ్ళది విజయవాడ. పాస్టర్ గారు ఒక్కగానొక్క కూతురు, పై చదువులకి విశాఖ గీతం యూనివర్సిటీకి వెళ్ళాలి, ఒక్కగానొక్క కూతురు, మా వల్ల కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను అందుకే ఈరోజు పిల్లల్ని తీసుకురమ్మని, కొంచెం ఎడబాటు తప్పదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లల్ని దూర ప్రాంతం పంపించక దుఃఖమే మీకు, అది దుఃఖమే. అక్కడ వాళ్ళు ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో, ఎలా ఉంటున్నారో మీకు దుఃఖమే, మీకు బాధగానే ఉంటుంది, కానీ తప్పదు. ఈ 2-3 సంవత్సరాల దుఃఖాన్ని కనుక మీరు దిగమింగగలిగితే భవిష్యత్తులో వాళ్ళు మీకు కిరీటాల్లాగా మారుతారు. హల్లెలూయా. ఏరి ట్వింకిల్ మోజెస్, ఏడు మోజెస్ ట్వింకిలా లేదు. ఇదిగో వాళ్ళమ్మగారికి వాళ్ళిద్దరు పిల్లలంటే ప్రాణం. ఏరి షీలా, ఏరి షీలా గారు అగో ఉన్న వాళ్ళిద్దరు పిల్లలంటే ఆవిడికి ప్రాణం. ఢిల్లీలో ఉన్నాడు, 1 ఇయర్ అయింది, ఇంచుమించు 1 ఇయర్ అయింది. గడిచిన సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల 30-40 సంవత్సరాల చరిత్రలో బద్దలు కొట్టిన ఏకైక గనుడు, దేవుని ద్వారా గణపరచబడ్డవాడు మన ట్వింకిల్ మోజెస్. ఢిల్లీలో చదువుతున్నాడు, రాబోయే రోజుల్లో బికమ్ ఎ కలెక్టర్. తూర్పుగోదావరికి రారా నాయన. హల్లెలూయా. తప్పదు. ఆ కొడుకు ఢిల్లీ కూర్చో, ఢిల్లీలో ఉండొచ్చు, అమెరికాకు వెళ్ళొచ్చు, సింగపూరో మలేషియానో ఇంకొకటి ఎక్కడికో, తప్పదు. ఇక కొంచెం ఎడబాటు ఈరోజునే ప్రభు ఎందుకు చెప్పన్నారు నాకు అది అర్థం కావట్లేదు. యాకోబు అంటారు, వాడి ప్రాణం నా ప్రాణం, ఎముకని మాంసం అంటినట్టుగా ఉందరు, నేను వదిలిపెట్టను రా వాడిని. భార్య అంటది, కసాయోడు నువ్వు, ఒక్కగానొక్క బిడ్డని పంపించేస్తావా? తప్పదు తప్పదు. ఎవరు కషాయంలో ఎవరు కషాయదో తెలియదు, కానీ ఈ 2 సంవత్సరాలు కొంచెం అయితే ఒకటి వాస్తవం, అత్త కోడలు విడిపోకూడదు. అది ఎడబాటు అవ్వకూడదు. నయోమి రూతు, నయోమి అంటే కోడల, నీకు నాకు కుదరదు, మనం విడిపోదాం. అత్తయ్య సమస్య లేదు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ సమాధి ప్రక్కనే
వాసిని తుంపదాకా సమాధి వరకు వెళ్ళేవేంటే అన్నా లేదా, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నీ పక్కనే ఏ కోడలన్నా కోరుకుంటుందా చెప్పండి. ఎడబాటు వలన దుఃఖం, ఒకవేళ భార్య భర్తల మధ్యలో ఎడబాటు వస్తూ ఉందేమో, పొరపచ్చులు వస్తూ ఉన్నాయేమో, బివేర్ బివేర్. అత్త కోడళ్ళు అన్నదమ్ముళ్ళ మధ్యలో ఎడబాటు వస్తుందా దుఃఖం, అక్క చెల్లెళ్ళ మధ్యలో ఎడబాటు వస్తుందా ప్రార్థన చెయ్యాలి. వెలుగై వచ్చిన దేవుడు ఎడబాటును బట్టి మీరు దుఃఖపడుతూ ఉన్నారే, యేసు నామముల మీ దుఃఖ దినముల సమాప్తములగునుగాక. విడిపోయిన భార్యాభర్తల బంధాలు యేసు నామముల కలపబడునుగాక. కేవలం విడిపోవడం కాదు, విడాకులు కాగితాలు తీసుకొచ్చి పీరువాలో పెట్టినా సరే నా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. కడియం 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 నుంచి వచ్చారా? కడియం విజయవాడ ఉండవల్లి వాళ్ళు, ఆ సహోదరుది ఉండవల్లి, విజయవాడ ఉండవల్లి. వాళ్ళ భర్త కడియంలో రైల్వేలు చేస్తారు. నేను విజయవాడలో పరిచయం చేస్తున్నప్పుడు కేసు పెట్టుకున్నారు, కోర్టులు చుట్టూ తిరిగారు, కోర్టు కాగితాలు వచ్చేసాయి. ఇలాగే వాగ్దాన సందేశ కూడిక, వాగ్దాన సందేశ కూడిక. ఆ వాగ్దాన సందేశ కూడికలు ఇదే చెప్తున్నాను, ఒకవేళ విడిపోయిన జీవితాలైనా, ఒకవేళ వాళ్ళు శిక్ష విధించి ఆల్మోస్ట్ ఇచ్చేసిన యేసు నామములో దాన్ని నా ప్రభు రద్దు చేయునుగాక. ఆ తల్లి వచ్చి అడిగింది, అయ్యా విడాకులు కాగితాలు నిన్నే వచ్చాయ్యా, ప్రార్థన చేద్దామా, ప్రభు అద్భుతం చేస్తా చాదస్తపోడున్నట్టున్నాడురా నాయన, విడాకులు కాగితాలు బీరువాలో పెట్టారంటే ప్రార్థన చేస్తాడంటాడు అంటే అనుకుంటూ వెళ్ళిపోయింది ఆమె. నాతో మాట్లాడలేక మీరు చెప్తారు కానుగోడి వల్ల నాకు. మీరు నమ్మరు కావాలంటే ధవలేశ్వరుడు వాళ్ళతో సాక్ష్యం చెప్పిస్తాను మీకు రెండో ఆదివారం. కడియం అన్నది భర్త వాళ్ళ ఇంటికి వెళ్ళారట, వెళితే వాళ్ళ అత్తగారు వీళ్ళు మౌనంగా చూస్తున్నారంట. ఇక మామూలుగా విడాకులు అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ వేరుగా ఉంటుందిరా, ఏంట్రా వచ్చావు, ఏ మొహం పెట్టుకొచ్చావురా రే దట్ ఆయన అన్నంట, అత్తయ్య నా భార్య నాకు కావాలత్తయ్య. సిగ్గులేదంటరా, సిగ్గులే మామూలుగా డైలాగులు మీకు లేదత్తయ్య, నా భార్య నేను తీసుకెళ్తాను నన్ను మరలా ఏలుకుంటా. చాలు చాలు నాటకాలు ఆడమాక, ఏదో ప్లానింగ్లో వచ్చాడు, ఏదో ప్లానింగ్లో వచ్చాడు. నాకు ఏ ప్లానింగ్ లేదు అత్తయ్య, తిన్నగా వెళ్ళి బీరువా తాళాలు తీసి విడాకులు కాగితాలు తీసుకుని ముక్కలు ముక్కలుగా చింపి అక్కడ పడేసి, అత్తయ్య నేను నా భార్యను తీసుకెళ్తున్నానని రాజమండ్రి వచ్చాడు కడియం. ఇప్పటికీ సరిగ్గా 10 సంవత్సరాలు అయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎడబాటు వలన కలిగే దుఃఖం, తండ్రి కొడుకుల మధ్యలో ఎడబాటు ఎక్కువ అవుతూ ఉంది, తల్లి కూతురుల మధ్యలో ఎడబాటు ఎక్కువైపోతూ ఉంది, భార్యాభర్తల మధ్యలో ఎడబాటు ఎక్కువైపోతూ ఉంది. ఒకటి, చదువుకోవడానికి మాత్రం పిల్లల్ని దూర ప్రాంతాలకు పంపించాలంటే ప్రార్థన చేసి పంపించను. మొన్న వచ్చారు వరుసలేరు హోసన్న బేకరీ వాళ్ళ అబ్బాయిని చెన్నైలో చేర్చడానికి, వచ్చి కొంచెం ఇక కట్లు దగ్గుతుంది. నేనన్నాను ఎందుకండి బాధపడతారు, ప్రార్థన చేద్దాం. నీతిమంతుల కోసం వెలుగు, యథార్థవంతుల కోసం ఆనందం. దేవుడు విత్తి పెట్టాడు, అనుకొనని గడిలో భూమి బద్దలవుతుంది, మన పిల్లలు ప్రయోజకులై తిరిగి వస్తారు. హల్లెలూయా. కొంచెం దుఃఖాన్ని దిగమింగండి. ఇక్కడ యోసేపు, ఇక్కడ యాకోబు అంటాడు, వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను. నా దేవుని ప్రియులారా, ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి ఉండడానికి, సఖ్యతకి మీరు సాధ్యమైనంత వరకు 4-5 మెట్లు కిందకి దిగండి. ఇబ్బందులు, ఎందుకంటే ఐక్యతలో ఉన్న ఆనందం, సహవాసంలో ఉన్న సంతోషం అంతా ఇంత కానే కాదు. నన్ను చూసిన వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, గత 6-7 సంవత్సరాల క్రితం ఉన్న జాన్ వెస్లీ వేరు, ఇప్పుడున్న జాన్ వెస్లీ వేరు. ఎందుకంటే 6-7 సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా జాన్ వెస్లీ కనుక ఉంటే ఏమై ఉండేది పరిస్థితి తెలియదు. కానీ దిగి ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 10-15 20 మెట్ల వరకు దిగి ఐక్యత కోసం
ఐక్యత కోసం. గనుక ఎక్కడైతే ఎడబాటు ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. పౌలు అంటారు, దేమా నన్ను విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయాడు రా, ఆ హృదయం చాలా బాధపడతాం. గనుక ఏ ఒక్కరూ రక్త అదే బాంధవ్యాలను విడిచిపెట్టుకోవడానికి తెగదించుకోవడానికి ప్రయత్నించద్దు. దేవుడు జత చేసిన ఇద్దరిని ఏ మనుష్యుడు సాధ్యమైనంత వరకు ఐక్యపరచడానికే ప్రయత్నించాలి. క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి చెప్తున్నాను, ఎడబాటుతో ఉన్నవాళ్ళని నా దేవుడు త్వరితగతిన దుఃఖ దినములు సమాప్తపరిచి యేసు నామములో అనుబంధాన్ని అనురాగాన్ని కలుగు చేయునుగాక. మూడవ దుఃఖం యిర్మీయా గ్రంథం 45:3. యిర్మీయా గ్రంథం 45:3 కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన రోగం. ఎవరికైతే రోగం ఉంటుందో వాళ్ళు దుఃఖంతో ఉంటారు. ఎవరైతే రోగిష్టోళ్ళు అయి ఉంటారో వాళ్ళు దుఃఖంతో బాధతో ఉంటారు. హల్లెలూయా చెప్పండి సంతోషంగా అని నేను చెప్పమన్నా హల్లెలూయా. మొహం చిటపట అంటుంటుంది, చిట్టిడేస్తే పుట్టుడేగుద్దాం మొహంలో. సంతోషం వస్తారు హల్లెలూయా చెప్పండి, చిరునవ్వుతో చెప్పండి. అది రోగిష్టోళ్ళకి రోషం ఎక్కువ, కోపం ఎక్కువ. ఇంకా రోగాన్ని బట్టి దుఃఖం. అట్లేం లేదండి, దేవుడు ఇంత క్యాన్సర్ కట్టుందని చెప్పాడు అంటాడు ఎవడన్నా వారమైంది వాళ్ళకి పెళ్ళి అయ్యి, ఎగ్జాక్ట్లీ వారం. ఆ పిల్ల బ్రష్ చేస్తూ ఉంటే కుసింది, రక్తం పడిందంట. ఏమండి అంటే వాడు పొలం మరి పరిగెత్తాడు, ఏమండి నేను, అరే రక్తం పడింది ఏంటి, ఎప్పటి నుంచిది, నీకేమైనా జబ్బు ఉందా? లేదండి, ఇది మా చిన్నమ్మ సాలు పడ్డట్టుంది, మా మేనత్త సాలు పడిందేమో, ఎవరు సాలు పడిందో తెలియదు, ఎవరు బుద్ధులు పడ్డది, ఇంత క్రితమే ఉండేదా నీకు జబ్బు, తెలియదండి నాకు, ఏంటి పరిస్థితి అని హడావుడిగా దాన్ని పొట్లం కట్టారు. ఈ డాక్టర్లు ఒకరు అన్నిటిని భూతద్దంలో పెడుచూస్తుంటారు, దరిద్రమైన వాటిలో అన్నిటిని. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే, డాక్టర్ గారు నా భార్య లేకపోతే నేను బతకలేదు, నేను చచ్చిపోతాను, అయ్యో అంత పెద్ద మాటలు వద్దులే కూర్చోండి అక్కడ అని డాక్టర్ గారు లోపలికి వెళ్ళి భూతద్దం పెట్టి చూస్తున్నా అంటే, ఈలో బయట ప్రమాణాలు జరిగిపోతున్నాయి. ఏ ప్రమాణాలు? ఏమండి నేను చచ్చిపోయాక ఇంకొక దాన్ని కన్నెత్తి కూడా చూడకూడదు, మీరు కన్నెత్తి కాదు అసలు, నేను పళ్ళెత్తి కూడా చూడ వస్తుందే. ఒరే ఇట్లా డైలాగులు ఎన్ని చూడలేదు రా నాయన, ప్రమాణాల మీద ప్రమాణం. డాక్టర్ వచ్చాడు, డాక్టర్ ఏమైంది నా భార్యకి, ఏమైంది అయిపోయిందా, పోద్దా చచ్చిపోద్దా? ఎందుకురా కంగారు పడతారు, మీ భార్యకి పడింది రక్తం కాదురా, పండు మిరపకాయ తొక్కరా. ముందు రోజు రాత్రి పండు మిరపకాయలు పచ్చడేసుకుని తిన్నారంట, ఆ తొక్క అంగిట్లో అతుక్కుంది, ఉదయాన్నే బ్రష్ చేసేటప్పుడు కింద పడింది అంతే. దానికి ప్రమాణాలు అయిపోయినాయి, దస్తావేదులు రాసి ఏది, పండు మిరపకాయలు తొక్క పడితేనే దుఃఖపడిపోయి మా మేనత్త సాలు పడిందేమో, మా చిన్నమ్మ సాలు పడిందేమో, ఇంకేముంది. రోగంతో ఉన్నవాడు సంతోషంగా ఉంటారా? ఉండరు. ఇప్పుడు ఆ రోగం పోవాలంటే, దుఃఖం పోవాలంటే వెలుగు ఉదయించాలి. కొట్టు గట్టిగా చదువుతారు యెషయా గ్రంథం 58:8. కొంచెం కిందకు వచ్చేయండి. యెహోవా నీకు వేకువ,
అబ్బా, అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు, నీ మీద వెలుగు వేకువ చుక్కలాగా ఉదయిస్తుంది. స్వస్థత నీకు శీఘ్రముగా చిగురించును, నాట్ లభించును, చిగురించునుగాక. అనారోగ్యం వచ్చినందువలన క్షీణించిపోతున్నావు, క్షీణించిపోతున్నావు, క్షీణించిపోతున్నావు. యేసు నామములో నీకు వేకువ వెలుగు ఉదయించునుగాక, స్వస్థత నీకు చిగురించునుగాక. కొట్టు చప్పుడు గట్టిగా. హల్లెలూయా. ఆ పాట ఏం పాట అది? కాదురా, అది నీవేనా సంతోష గానంలో రెండో చరణం. మొదటి చరణం ఏమో త్యాగము ఎరుగని, రెండు ఎఫ్ ఎఫ్ వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. సింహాసనమిచ్చినావు అందరూ వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై ప్రతిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చిన. హల్లెలూయా. రోగం వచ్చింది, క్షీణించిపోతున్నాడు, క్షీణించిపోతున్నాడు, క్షీణించిపోతున్నాడు. తద్వారా యిర్మీయా ప్రవక్త ఏమంటున్నారు? రోగము కలుగగా నాకు దుఃఖము, 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 దుఃఖం. ఇప్పుడు ఆ రోగం వలన, అనారోగ్యము వలన కలిగిన దుఃఖం తొలగిపోవాలి, దుఃఖ దినములు సమాప్తములు అవ్వాలంటే వెలుగు వెలగాలి. అందుకే ప్రవక్త అంటారు, యెహోవాయే నీకు వెలుగై ఉంటారు, నీ వెలుగు వేకువ చుక్కలాగా ఉదయిస్తుంది, స్వస్థత నీకు లభించును కాదు, ఇన్ ఇంగ్లీష్ టామిల్ చిగురించును. పడిగా నువ్వు రాయకపోతే ఏమైంది? కానీ అమ్మా, నీకు ఎగ్జామ్ ఉందా? టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అవుతుంది. యెషయా గ్రంథం 58:8 స్వస్థత నీకు శీఘ్రముగా చిగురించుననుందా? యెషయా గ్రంథం 58:8 చిగురించుననే మాట ఉందా? తెలుగులో లభించునుంది, మరొక తర్జుమాలో మీకు చిగురించును. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కొంచెం బలం పుంజుకున్న తర్వాత ఏమంటాం? పర్లే, ఇప్పుడు బాగున్నాడు, రక్తం పట్టినట్టుంది ఇక్కడంటాం. అంటే కొంచెం చిగురించును, క్షీణించిపోతున్న దుఃఖము చేత క్షీణించిపోతున్న వ్యక్తిని ప్రభువు ఆరోగ్యంతో నింపుతున్నాడు. ప్రార్థన చేయబోతున్నాం. మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, మీలో ఎవరైనా ఏ విధమైన అనారోగ్యంతో బాధపడుతున్నా, ఈ లైవ్ ద్వారా, టెలికాస్ట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే లైవ్లో చూస్తున్నారో, చూడబోతున్నారో, నా దేవుని ప్రార్థన జీవం కలిగింది కనుక అద్భుతమైన కార్యాలు చేస్తుంది. అలాంటి వాళ్ళు లేచి నిలబడతానంటే నిలబడండి. అందరు కళ్ళు మూసి, అందరు కళ్ళు మూసి, మీకు తెలిసిన రోగాలు, నాకైతే పెద్దగా తెలియదు కానీ మీకు తెలుసు రోగాలు, ఆర్థరైటిస్ అంట, అబ్డార్మల్, నార్మల్ అంట, ఏంటో చెప్తూ ఉన్నారు. అట్లాంటివి ఏమున్నా సరే శరీర బలహీనతల చేత బాధపడుతున్న వాళ్ళందరూ లేచి నిలబడండి. ప్రార్థన చేయబోతున్నాం. సేవకులందరూ కలిసి పట్టుదల కలిగి మీ ప్రక్కన వేకువ వెలుగు ఉదయించబోతూ ఉంది. వెంటనే 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 శీఘ్రముగా అంటే ఇప్పుడే 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 యేసున్న, ఒకవేళ మీకున్న బలహీనత ఏమిటో మీకు తెలుసు కనుక ఆ బలహీనతను చెప్పి, ప్రభువా నాకు వెలుగై ఉంటానన్నారు, నాలో వెలుగు ఉదయింపచేయండి, ఆరోగ్యాన్ని చిగురింపచేయండి, నాలో వెలుగు ఉదయింపచేయండి, ఆరోగ్యాన్ని
చెప్పాలి, నాలో వెలుగు ఉదయింప చేయండి, ఆరోగ్యాన్ని చిగురింప చేయండి, ఉదయింప చేయండి, చిగురింప చేయండి, ఉదయింప చేయండి, చిగురింప చేయండి. పెద్దగా 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 ప్రార్థన చేసుకోండి. ఏ బలహీనత మీకుందో మాకైతే ఆ పేర్లు తెలియవు, కొన్ని రోగాలకు పేర్లు కూడా చెప్పలేకపోతున్నాం. సేవకులు ప్రార్థన చేస్తున్నారు పట్టుదలగా, యేసు నామములో ఇప్పుడే స్వస్థత చిగురించునుగాక, యేసు నామములో స్వస్థత చిగురించునుగాక. అనారోగ్యం వలన ఎవరెవరైతే దుఃఖపడుతున్నారో యేసు నామములో మీ దుఃఖము తొలగిపోవునుగాక. అరికాల మొదలు నడినెత్తి వరకు, నడినెత్తి మొదలు అరికాల వరకు యేసయ్య గాయపడిన హస్తం ఇప్పుడే ముడుతూ ఉన్నారు ఆయన. చేద్దాం ఆరోగ్య ప్రదాతవు, అవయవ నిర్మాతవు నాయన, ఆరోగ్య ప్రదాతవు, అవయవ నిర్మాతవు. మీకు అసాధ్యమైనది ఏది లేదు. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు నాయన. ఊపిరితిత్తులు మీ రక్తం చేత కడగండి నాయన. కిడ్నీలు పవిత్రమైన రక్తం చేత కడగండి నాయన. మైగ్రేన్ తలనొప్పి యేసు నామములో తొలగిపోవునుగాక, మైగ్రేన్ తలనొప్పి యేసు నామములో తొలగిపోవునుగాక. గర్భం దాల్చకుండా చేస్తున్న దురాత్మ యేసు నామములో తొలగిపోవునుగాక. సడలిన నరాలు యేసు నామములో బలపరచబడునుగాక. కండరాల వ్యాధి తొలగిపోవునుగాక. కండ్లని మీరు ముట్టండి నాయన, కండ్లని మీరు ముట్టండి నాయన. చక్కటి చూపును ప్రసాదించండి. యేసు నామములో చెవిటి ఆత్మ తొలగిపోవునుగాక. మోర్సుల ఆత్మ యేసు నామములో తొలగిపోవునుగాక. సడలిన నాలుకలు బలపరచబడునుగాక. శిలమండలాలు బలపరచబడునుగాక. మోకాళ్ళు బలపరచబడునుగాక. వెన్నెముక బలపరచబడునుగాక. ఊపిరితిత్తులు బలపరచబడునుగాక. నా వయసు కలిగిన వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చకచకచక చేసుకుంటూ ఉన్నారు. యోబంటారు, నా బ్రతుకునందు నాకు విసుగొచ్చేసింది. కారణం నాకున్న బలహీనత రోగాన్ని బట్టి. నా సమకాలికులందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటే నేను ఇలాగ మరణ పడకలు ఉండడమా, నాకు విసుగొచ్చేసింది, నాకు దుఃఖం వచ్చేస్తుంది. ప్రిలారా, ఏ బలహీనతను బట్టి అయితే మీరు దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నారో ఇప్పుడే నా ప్రభు గాయపడిన హస్తం ఒక్కొక్కరిని ముడతా ఉంది. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఆరోగ్య ప్రదాత అయిన దేవుడు ఆయుష్కాలాన్ని విస్తరించునుగాక. అరికాలం ముందు నడినెత్తి వరకు ప్రభువా ముట్టండి నాయన. మైగ్రేన్ తలనొప్పి యేసు నామములో తొలగిపోవునుగాక. మోర్చల జబ్బు యేసు నామములో తొలగిపోవునుగాక. గుండె చెదరిన వారిని మీరు బాగు చేయుదురుగాక. దుఃఖాన్ని తొలగించండి నాయన. ఆరోగ్యాన్ని చిగురింప చేయండి నా తండ్రి. స్వస్థతను చిగురింప చేయండి నాయన. వేకు వెలుగ మీరు ఉదయించండి. ప్రతి బలహీనతలోంచి విడుదల కలుగు చేయండి నాయన. చెప్పుకోలేని వ్యాధులు, చెప్పుకోలేని బలహీనతలు, డాక్టర్లకి అంతుబట్టని బలహీనతలు, నానా రోగముల నుంచి విడుదల కలుగు చేసే దేవుడు నాయన. యేసు నామములో సర్వ రోగ నివారణ కలుగునుగాక. యేసు నామములో సర్వ రోగ నివారణ కలుగునుగాక. యేసు నామములో సర్వ రోగ నివారణ కలుగునుగాక. యేసు నామములో చీలమండలాలు బలపరచబడునుగాక. మోకాలు బలపరచబడునుగాక. చేతులు బలపరచబడునుగాక. షుగర్ వ్యాధులు తొలగిపోవునుగాక. యేసు రక్తం చేత కడగబడాలి. ఒకవేళ థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారా, వస్త్రపు చెంగులో ఉన్న శక్తి మీలో ప్రసరిస్తూ ఉంది. ఇప్పుడే ప్రసరిస్తూ ఉంది. వెలుగు ప్రసరిస్తూ ఉంది. వెలుగు ఉదయిస్తూ ఉంది నీ మీద.
వెలుగు ఉదయిస్తుంది నీ మీద. యేసు నామములో శీఘ్రముగా స్వస్థత చిగురించును గాక. క్షీణించిన వారందరిని ఉదయింప చేయబోతున్నాడు ఆయన. నీరు కట్టిన తోట వలె ఉందదురుగాక. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత కలుగ చేయువాడే. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై తొరడాల దెబ్బలను అనుభవించినాడే. ఆశ్చర్య క్రియలు సరిహద్దులు లేని సర్వము నా ప్రియుడైన యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. పగిలిపోవునుగాక, కరిగిపోవునుగాక. యేసు నామములో థైరాయిడ్ కరిగిపోవునుగాక. అదిగో అదిగో కొడుతున్నాడు ఆయన. మొత్తండి ఆయన, మొత్తండి మొత్తండి. శక్తి 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 చేత నింపబడుతుందిగాక. పరిపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక. విశ్వసించిన వారు దేవుని మహిమను అనుభవించాలి. విశ్వసించిన వారు దేవుని మహిమను అనుభవించుదురుగాక, అనుభవించుదురుగాక, అనుభవించుదురుగాక. ఆరోగ్య ప్రదాత అయిన దేవుడు ఒక్కొక్కళ్ళ మీద వెలుగు ఉదయింపచేశారు, స్వస్థతను చిగురింపచేశారు. విశ్వసించిన వారు మహిమ కలిగిన కార్యాలు అనుభవించుదురుగాక. ఆమేన్. కూర్చోండి. ఇది మొదలుకొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పరీక్షించుకోండి.
దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించునుగాక. అనారోగ్యం వల్ల మీకు దుఃఖం కలుగుతూ ఉంది కనుక ప్రభు ఆ దుఃఖాన్ని తొలగించడం కోసం మీ మీద వెలుగును ఉదయింపచేసి ఆ వెలుగు వేకువ వెలుగుగా మార్చి స్వస్థత చిగురింపచేయునుగాక. దుఃఖం ఎందుకు వస్తుందో ఇంకొక మాట చెప్పి సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోతాను. సామెతలు పదిహేడు ఇరవై ఐదు. బుద్ధి లేని కొడుకు తన తండ్రికి దుఃఖాన్ని తీసుకొస్తాడు, బుద్ధి లేని కూతురు తల్లికి. 10వ అధ్యాయం 1వ వాక్యం 10:1 ఇవి సౌండ్ పెట్టావా? వాళ్ళకి సరిగా వినిపించట్లేదని. సామెతలు 10:1 జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు, బుద్ధి లేని కూతురు తల్లిదండ్రులకి దుఃఖం. ఈ దుఃఖం తొలగాలంటే ఏం కావాలి? దుఃఖం తొలగాలంటే ఏమి రావాలి? వెలుగు రావాలి, రైట్. బుద్ధి లేని కూతురు తల్లిదండ్రులకి ఏం తెచ్చి పెడుతున్నారంట? ఇక్కడ తల్లిదండ్రులందరూ నా కొడుకును బట్టి, నా కూతురుని బట్టి అన్ని కోణాల్లో నేను సంతోషంగా ఉన్నాను, నాకు ఇబ్బంది దుఃఖమే తెలియదు అనేవాళ్ళు ఉన్నారు. తక్కువ వేళ మీద లెక్క పెట్టచ్చు, తక్కువ. ఇటు మగపిల్లలు అట్లాగే ఉన్నారు, ఈ ఆడపిల్లలు 4 ఆకులు ఎక్కువే తిని ఉన్నారు. వీళ్ళు తమ తమ కుమారులను బట్టి, తమ తమ కుమార్తెలను బట్టి తల్లిదండ్రుల ప్రాణం విసిగిపోతుందట, దుఃఖపడుతున్నారట. ఎందుకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు? అర్థం చేసుకోలేరా తల్లిదండ్రుల్ని? ఫస్ట్ క్లాస్ వచ్చింది ఒక అమ్మాయి ఫస్ట్ క్లాస్ వచ్చేసింది. తండ్రి కూడా చదివించాలనుకున్నారు, కానీ ఏ కోణంలో లోన్ పెట్టినా, బంధువుల దగ్గర అప్పు తెచ్చినా, ఇంకొకళ్ళ దగ్గర అప్పు తెచ్చినా, ఉన్న బంగారు తాకట్టు పెట్టినా, ఫీజు కట్టడానికి ఒక 30% కూడా సరిపోవట్లేదు డబ్బులు. డాక్టర్ సీట్ ఎంత? 1 కోటి రూపాయలు, 1.5 కోట్లు. ఒక మధ్యతరగతి ఉద్యోగస్తుడు లోన్ పెట్టినా, బంధువుల దగ్గర అప్పు తెచ్చినా, ఇంటి కాగితాలు పెట్టినా 30% కూడా రావట్లే. పిల్లలు అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తారు? ఓకే, లెట్ ఇట్ బి. అర్థం చేసుకుని పిల్లలు ఏం చేస్తారు? చదివించలేని తండ్రి మమ్మల్ని ఎందుకు కన్నారా, తల్లి చదివించలేని తల్లిదండ్రులు మమ్మల్ని ఎందుకు కన్నారని ఉరేసుకొని చచ్చి తల్లిదండ్రులు అవమానపరుస్తారు. అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు. నాకులాగా తల్లిదండ్రులను అర్థం చేసుకునేవాడు మీలో ఎవరు లేరనే చెప్పగలను నేను. అందుకే మా అమ్మకి మా నాన్నకి నేనంటే, మా అన్నకి మా అక్కోళ్ళకి కూడా నేనంటే పంచ ప్రాణాలు. ఎందుకంటే అర్థం చేసుకునే మనస్సు చిన్నప్పటి నుంచి. ఈ మధ్య ఒకడు వాళ్ళ నాన్నని 140,000 రూపాయలు పెట్టి బుల్లెట్ కొనిపెట్టమన్నాడంట. 140,000 రూపాయలు పెట్టి బుల్లెట్ కొనిపెట్ట. వాళ్ళ నాన్నకి సైకిల్ లేదు, ఇక్కడే ఉన్నాడు ప్రబుద్ధుడు, ఇక్కడే ఉన్నాడు. వాళ్ళ నాన్నకి సైకిల్ లేదు, వీడికేం కావాలంట? వీడికి ఆ బుల్లెట్ కొనిపెట్టడం కంటే 4 గేదెలు కొనుక్కుంటే, పాలు అమ్ముకుంటే నెలకు 50,000 రూపాయలు సంపాదించవచ్చు. పాల వ్యాపారంలో 50,000 తక్కువ, ఎందుకంటే మున్సిపాలిటీ నీళ్లు ఉన్నంతకాలం మనకు పాల వ్యాపారం దండం పెడతాం, మిమ్మల్ని కాదు నేను అంది. అంటే పాలు అన్నాక నీళ్లు కలపాలి, సృష్టి ధర్మం. చక్కటి పాలు తాగిన కొవ్వెక్కిపోతాం, కొవ్వు గ్రంథులు ఎక్కువ ఉంటాయి, అందులో కొవ్వు ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి, కొన్ని నీళ్లు కలుపుకోవాలి. అలా చెప్పండి గట్టిగా.
ఓ వీడికి వీడు వీడు పల్టీల మీద పల్టీలు కొట్టి చదువుతున్నాడు దరిద్రుడు. వీడికి ఏం కావాలంట, ఇప్పటికే నెల క్రితం మొహము కాళ్ళు చేతులు పగలగొట్టుకొని దౌర్భాగ్యులాగా అడక్క తినేవాళ్ళలాగా తయారయ్యాడు. మళ్ళీ వీడికి ఏం కావాలంట, ఈసారి ఏకంగా లారీ కింద పెట్టి సావటాకి. అంటే మావాడే గనక ఇంత డైరెక్ట్గా చెప్తున్నా, తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పడి నానా బాధలు పడి రాత్రి మగళ్ళు ఆలోచించి కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలని నానా బాధలు పడుతుంటే బుల్లెట్ కావాలంట గాడిదకి. నేను ఒకటే మాట చెప్పా, కొని పెడితే నీవు కానీ నీ భార్య కానీ వాడు కానీ జీవితంలో నా కంట పడ్డారంటే మాత్రం చెప్పుతో కొడతానని చెప్పాను. వాడి కనుక కొని పెడితే వాడు కనబడకూడదు, నీవు కనబడకూడదు, నీ భార్య కనబడకూడదు నాకని చెప్పాను. ఎంత తేరగా వస్తుందా బుల్లెట్ కొనాలంటే? మిమ్మల్ని పెంచే బదులు పందుల వ్యాపారం పెట్టుకోవడం నయమండి. అర్థం చేసుకోరా పిల్లల తల్లిదండ్రుల్ని. బట్టలు కొనే దగ్గర కానీ ఏది కొనేది అవసరమైతే కొంచెం పీడించండి. ఇప్పుడు టెక్స్ట్ బుక్లు కావాలి కంపల్సరీగా, అది వేరు. నాకు అర్జెంటుగా ఏం కావాలంట, 70,000 రూపాయలు సెల్ ఫోన్ కావాలి. ఎందుకు? నాశనం అవడానికంటరా? ఎందుకు నాశనం అవడానిక? 150,000 రూపాయలు బుల్లెట్ కావాలంట సావటాకి, లారీ కింద పడి సావటాకి అవసరమండి. కానీ పద్ధతి క్రమం మన పిల్లలు కనుక కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. నేను కాకపోతే ఎవరు గద్దిస్తారు మిమ్మల్ని చెప్పండి. ఎంత ఆలోచించి బుర్ర వేడెక్కిపోతుంది నాకు. యెహోవాయే మీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఎందుకు ఉంటానన్నారంటే మన దుఃఖాన్ని. తల్లిదండ్రులు ఎందుకు దుఃఖపడుతున్నావు? పిల్లలు చేసే పనులు, పిల్లలు చేసే వ్యవహారాలు. ఈ మధ్య ప్రేమలు దోమలని బయలుదేరారు కొంతమంది. ఈ మధ్య ప్రేమలు దోమలని బయలుదేరి అటు తల్లిదండ్రులకు అవమానం తీసుకొచ్చి పెట్టి, ఇటు ఆత్మీయ తల్లిదండ్రులకు అవమానం తీసుకొచ్చారు, సంఘానికి అవమానం తీసుకొచ్చి పెట్టి ఏం పనులు ఇవి? దుఃఖాన్ని తీసుకొచ్చి పెట్టడం, బాధ తీసుకొచ్చి. కారణం ఏంటి? తెలివి లేక. ఇప్పుడు చదవండి 119వ కీర్తన 130. అరే ఎప్పుడు తీసి పెట్టుకున్నావమ్మా, చదువు, నువ్వు బాగా కనెక్ట్ అయిపోయినట్టున్నావు. చదువు గట్టిగా 119వ కీర్తన 130. అది కరెక్టు. నీ స్వరం వెలువడిన వెంటనే నీ వాక్యము వెలువడిన తోడనే కలిగింది తెలివిలేని కొడుక్కి, తెలివిలేని కూతురికి, బుద్ధిలేని కూతురికి, తెలివిలేని కొడుక్కి. ఒరే ప్రార్థన చేయండిరా, ప్రార్థన చేసుకుంటురా. నా బాగా తెలుసు. నేనేదో ఈ రోజున అట్టహాసంగా వచ్చేసి ఈ స్థితిలోకి వచ్చినోని కాదు. నేనంటే ఎవరో తెలియనోళ్ళు కొంచెం వదరబోతు మాటలు మాట్లాడతారేమో కానీ నేను ఏ స్థితిలోంచి వచ్చో నాకు బాగా తెలుసు. కొత్తగా ఒక అలాంటి మిక్సర్ ఒకటి కొన్నారు, మిక్సర్ ఆ రోజుల్లో 20 ఏళ్ల క్రితం. నేను అన్నాను అది నాకు ఆపరేట్ చేయడం కుదరదు. అప్పట్లో నేనే సౌండ్ సిస్టమ్ నేనే ఆపరేట్ చేసుకోవాలి, కీబోర్డ్ నేనే వాయించాలి, నేనే పాటలు పాడాలి, నేనే ఫోటోలు తీయాలి, నేనే వాక్యం చెప్పాలి. యేసన్న గారి మహాసభలో మొదటి 2 రోజులు నేనైతే, ఆఖరి రోజు యేసన్న గారు వచ్చేవారు. ఈ హెడ్ మైక్ పెట్టేసుకొని నేను జనంలో తిరుగుతా ఫోటోలు తీసేవాడిని. పాట ఎవడు పాడుతున్నారో పాటలు అర్థమయ్యేది కదా జనానికి. ఒక ప్రక్కన మైక్ సెట్ నేనే ఆపరేట్ చేయాలి, ఒక ప్రక్కన కీబోర్డ్ ప్లే చేయాలి, ఒక ప్రక్కన ఇది పెట్టుకొని ఒక పాటలు పాడి ఫోటోలు తీసి. మిక్సర్ ఒకటి కొంటుంటే నేను అన్నాను దాన్ని ఆపరేట్ చేసేంత జ్ఞానం నాకు లేదన్నా. కొన్నాళ్ళ పాటు ఫలానా వ్యక్తిని నాతో పెట్టుకుంటానంటే కుదరదు, వాడిని ట్రాన్స్ఫర్ చేయాలని పంపించేశారు. నాకేమో అది ఆపరేట్ చేయడం చేత కాదు. సరే ప్రార్థన చేసుకుందాం అనుకున్నాం. అశ్వారావుపేట మీటింగ్ అండి, ఏం అసలు వల్ల కావట్లే. ఇక మీటింగ్ ఎట్లంటే జరుగుతుంది, మైక్ నాకు కుదరట్లేదు దాంట్లోంచి కనెక్షన్ ఇస్తే. ఒకటే మాట, రే మీటింగ్ అయిపోయింది, 2 లక్షలు పెట్టి మీటింగ్లు పెట్టారా, వాక్యం చెప్పనివ్వా, సైతాన్ని పట్టినట్టుందిరా నీకు. ఇంకంతేనండి, ఇంకంతే. 3 రోజుల పాటు
మంచి నీళ్ళు కూడా తాకకుండా అశ్వారావుపేట, అశ్వారావుపేట స్టేజి మీద సామాన్లు పెట్టుకొని రాత్రంతా ఏడ్చి 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 ప్రార్థన చేసుకున్నా. జట్టులో చేర్చుకున్న నా తండ్రిని సంతోష పెట్టలేకపోతున్నాను, నాకు తెలియలేదు నాయన. దీన్ని ఆపరేట్ చేయడానికి కావాల్సిన జ్ఞానం దయచే. మూడు రోజులు పచ్చి మంచినీళ్ళు తాగలేదు. ఎర్రటంలో పట్ట కింద కూర్చొని నేను ప్రార్థన చేసుకున్నాను. మూడో రోజు పర్లేదురా అంటే ఆ రాత్రి భోంచేసి బాంబేకి వెళ్ళాం. బాంబేలో మీటింగ్ జరుగుతూ ఉంది. మా అమ్మ, ఫ్రెడీ వాళ్ళమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఆ నెల బాంబేలో. పెద్ద మీటింగ్, స్టేజ్ మీద మైక్ పెట్టున్నాం. ఆ హాల్లో ఏమో రీసౌండ్ వస్తుంది. హేసన్ గారే మైక్ ఎక్కడ పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఒకటే మాట, ఒరే సైతాన్ని పట్టినట్టుంది నీకు, మోకరించు. నాలుగు గంటల సేపు స్టేజ్ మీద నిలువు మోకాల మీదే ఉన్నాను నేను. చిన్నప్పుడు కాదు, చెడ్డీ లేకుండా తిరిగినప్పుడు కాదు. స్పీకర్ని నేను మినిస్ట్రీలో, ఆయనతో పాటు సమకాలికుడుగా నేను ప్రసంగికుణ్ణి. ఆయన నోటితో ఆయన చెప్పేవాడు, నాదే ఉందండి, నేను ఒకరోజు వస్తాను, మా అబ్బాయిని తీసుకెళ్ళండి, రెండు రోజులు నాకంటే బాగా చెప్తాడు, బైబిల్ ఈ చివరిని ఆ చివరి వరకు చెప్తాడని ఆయన నోటితో ఆయన చెప్పే రోజులు ఇవి. ఇదిగో ఆ పునాదుల్లోంచి వచ్చినోడు నేను. ఈరోజు ఏదో గమ్మునే మధ్యలోంచి వచ్చేసినోడిని కాదు. ఒకటే, ఓ విధంగా నా రక్త సంబంధిగా తండ్రి అని కాదు కానీ ఒక నాయకుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, నన్ను జట్టులో చేర్చుకున్న నాయకుడిని నేను సంతోష పెట్టలేకపోతున్నాను. నాకు తెలివి లేకుండా వస్తుంది, జ్ఞానం లేకుండా ఉన్నానే ప్రభువా, వీటిని ఆపరేట్ చేసి జ్ఞానం దయచేయను ఆయన, జ్ఞానం దయచేయను ఆయన. నాలుగు గంటల సేపు నిలువు మోకాళ్ళ మీద ఉన్నాను స్టేజ్ మీద నేను 2000 సంవత్సరంలో. అప్పుడు నేను స్పీకర్ని, పిల్లలు కొంచెం ఆలోచించాలి, తల్లిదండ్రుల యొక్క బాధలు ఏంటో కష్టాలు ఏంటో తెలుసుకుని వాటికి తగ్గట్లుగా మీరు సున్నితంగా ప్రవర్తించలేకపోతే తల్లిదండ్రుల గుండెల్లో గుణపాలు అయిపోతారు. మీరు తెలివిలేని కొడుకు, తెలివిలేని కూతురు తల్లిదండ్రులకి దుఃఖాన్ని తీసుకొచ్చి పెడతారు. మీ ప్రవర్తన, మీ ప్రవర్తన. శారమ్మ అంటది, ఇదిగో వాని ఇంట్లో నుంచి ఎల్లగొట్టాను, ఇష్మాయేల్ గాని దాన్ని ఎల్లగొట్టి ఇంట్లో నుంచి. అబ్రహాము ఇటు తిరిగి పడుకొని ఇష్మాయేలు ప్రవర్తన గురించి ఆలోచించు దుఃఖపడుతున్నాడట. ఇష్మాయేలు ప్రవర్తనను గుర్తు తెచ్చుకొని రాత్రి దుఃఖపడుతున్నాడు ఇటు తిరిగి పడుకొని. చదువుకున్న తర్వాత ఏం చేశాడు వాడు? ఆ ఇంట్లో కూటం జరుగుతుంటే, ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే, అన్నప్రాస ప్రార్థన జరుగుతుంటే ఏం చేస్తున్నాడు వాడు? అవమానం కదా తల్లిదండ్రులకి. మీరు చేసే ప్రవర్తనను బట్టి, మీరు నడిచే నడకను బట్టి తల్లిదండ్రుల ప్రక్కన, అన్నదమ్ముల ప్రక్కన, మీ బంధువుల ప్రక్కన ఒక ప్రక్కన మేము తలెత్తుకోగలమా? తలెత్తుకోగలమా? ఇప్పుడు ఆయన వాక్యం వెళ్ళడగడు తోడనే వెలుగు వచ్చిందట. తెలివి లేని వాళ్ళకి తెలివి. ఈ విద్యా సంవత్సరం కోసం బాగా ప్రార్థన చేయండి, ప్రత్యేకంగా మీ వ్యక్తిగత జీవితం కూడా. పొరపాటున నా తల్లిదండ్రులు బాధ పెట్టే పని నేను చేయను నాయన. ఆ పరిస్థితి వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాను కానీ బాధ పెట్ట. నాకు బాగా తెలుసు మా నాన్నకి ఈ థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. ఇక 1 or 2 months చనిపోతారు మా నాన్న. బ్యాప్టిస్ట్ చర్చ్ అనే చోట ఆర్కెస్ట్రా పెట్టి పాటలు పాడుతుంటే లోపలికి వెళ్ళా. అక్కడ వేరే ఏదో చిన్న గొడవ జరిగింది వేరే వాళ్ళది. నేను అన్నాను, నా ఫ్రెండే, ఏ ఎల్రా అన్నాను. వాళ్ళ అన్న నా వెనక కూర్చో ఉన్నాడు. వాడికి అది తప్పుగా అనిపించింది, వాడికి తెలియదు మేము ఫ్రెండ్స్ అని. వాళ్ళు నన్ను గొడ్డలు తీసుకొని తరుముకున్నారు ఏబిఎం గ్రౌండ్లో రాత్రి. నేను పారిపోయాను. ఆ తర్వాత అది మా అన్నోళ్ళకి తెలిసి, మా అన్నోళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పెద్ద రాత్రి అంతా గొడవ అయింది. గొడ్డల్లో రాడ్లు తీసుకొని తరుముకున్నారంట. ఆ సంగతి మా నాన్నకి తెలిసింది ఉదయాన్నే. మా నాన్న చాలా సాత్వికుడు, మా నాన్న మహాసాత్వికుడు. హిందువుల్లో నుంచి వచ్చాం కనుక మా నాన్ని ధర్మరాజు అనేవాళ్ళు అందరూ. మా నాన్న వాళ్ళు 5 అన్నదమ్ముళ్ళు, అందుకని మా నాన్ని ధర్మరాజు అనేవాళ్ళు అందరూ. మా నాన్న వచ్చిరాని మాటతో నన్ను ఏమన్నారు తెలుసా? తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు రప్పించిన పిల్లలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అంతే. ఆ మాటే ఇకంతే. ఇంకెప్పుడు అట్లాంటి యదవ పనులు చేసినట్టు మాకు అసలు తెలియదు.
తెలివితేటలు లేక. ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, చదువుల రంగంలో ఉన్నారు కొంతమంది, వ్యాపారాలు చేస్తున్నారు పిల్లలు, తల్లిదండ్రులను విసికించి 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 పెట్టుబడికి 10 లక్షలు కావాలని తీసుకెళ్తున్నారు, తగలేస్తున్నారు దాంట్లో. ఏంట్రా ఇలా చేసావంటే కలిసి రాలేదంటున్నారు. చిన్న మాట చెప్తాను వినండి. ఒక తండ్రి అరటిపండ్లు అమ్ముతూ బస్ ఎక్కి 10 రూపాయలకు 4 అని అమ్ముతున్నాడు. ప్రజలు కొనబోయే టైంలో బయట కింద ఉన్న కుర్రాడు 10 రూపాయలకు 5 అంటున్నాడు. వీళ్ళు అన్నారే, పిల్లడు చూడు 10 రూపాయలకు 5 అమ్మితు నువ్వేంట్రా 4 అమ్ముతావు అని అందరూ వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నారు. ఇదిగో నువ్వు ఇలా వ్యాపారం చేస్తే అవార్డు నీ దగ్గర కొండ అన్నారు ఆడిని. ఇతను అన్నాడు, వాడు నా కొడుకే. వాడు నా కొడుకే. ప్రారంభంలో నేను 10 రూపాయలకు 5 అన్నాను అనుకో, మీరు ఎన్ని అడుగుతారు? అందుకని వాడు నేను మాట్లాడుకొని నేను 4 అంటుంటారా నువ్వు? తల్లిదండ్రుల మధ్యలో ఈ ప్రేమ ఉండాలండి. తల్లిదండ్రులు పిల్లలకి వ్యాపారాల్లో కావాల్సిన మెలకువలు నేర్పించాలి. చదువుకునే పిల్లలకి కూర్చోబెట్టి చదువు చెప్పించాలి, చదివించాలి. అంతకంటే ఏం పిల్లలు తప్ప మీకు వేరే సీరియళ్ళు టీవీలో మీకు పిల్లల కంటే ఎక్కువే ఉందండి. హలో చెప్పండి. వెలుగు 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 వచ్చిన వెంటనే అడికి బుద్ధి వచ్చిందంట, తెలివితేటలు వచ్చిందంట. చిన్న కొడుకు పందులతో బొర్లాడుతున్నాడు, అడికి బుద్ధి వచ్చింది. వెలుగు వచ్చిన వెంటనే బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన వెంటనే తిన్నగా ఒక్కడు ఉంటాడు, తల్లిదండ్రులు వాళ్ళ మానాన్ని వదిలిపెట్టి పెళ్ళ, అందుకే వ్యవహారికంగా మాట్లాడేస్తున్నాను నేను, తీసుకొని వేరే ఇల్లు పెట్టేస్తే ఎలాగా? తల్లిదండ్రుల సంగతి ఏమిట్రా? వాళ్ళు ఎంతకాలం బతుకుతారా? ఇవన్నీ కొంచెం ఆలోచించుకోలేని దుఃఖాన్ని తొలి దుఃఖాన్ని కలుగు చేసే మార్గాలు. కనుక దేవుని వాక్యం మనతో సెలవిస్తుంది, యెహోవా నీకు వెలు, నిత్యమైన వెలుగై ఉండును. ఎందుకుంటారంటే దుఃఖాన్ని, సెకండ్ పాయింట్ వెలుగై ఎందుకుంటారంటే ఘనపరచడానికి. సెకండ్ పాయింట్ 89వ కీర్తన 15-16. సంతోషంగా ఉన్నవారందరూ ఒకసారి హలేలు చెప్పండి. సంతోషంగా చెప్పండి. యేసు నామములు మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. యెహోవాయే మీకు నిత్యమైన వెలుగుగా ఉండునుగాక. అసలు ఆయన వెలుగై ఉండడమే మన దుఃఖాన్ని తొలగించడానికి. సెకండ్ పాయింట్, ఆయన మనకు ఎందుకు వెలుగై ఉంటారంటే మనల్ని ఘనపరచడానికి. 89వ కీర్తన 15-16. శృంగధ్వనుల నెరుగు జనులు ధన్యులు. యెహోవా నీ వెలుగు అని రాసుకోండి. నీ ముఖ తేజస్సులో, లేక మీ ముఖ వెలుగులో వాళ్ళు నడుస్తారు. నీ నామమును బట్టి వాళ్ళు దినమెల్లా హర్షించుదురుగాక. మీ నీతి చేత వాళ్ళు హెచ్చింపబడుదురుగాక. దేవుడు ఈ నెలలో మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ దయచేయునుగాక. మీ వ్యాపారాల్లో దేవుడు ప్రమోట్ చేయునుగాక. ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగై ఉండి మిమ్మల్ని హెచ్చించునుగాక. మీరున్న సర్కిల్లో, మీరున్న ఇనా సర్కిల్లో, నేను సేవ చేస్తున్నాను, నాకున్న సర్కిల్లో దేవుడు నన్ను హెచ్చించాలని కోరుకుంటాను, ఘనపరచాలని కోరుకుంటాను, దీవించాలని బహుగా కోరుకుంటా ఉంటాను. నిజమే, దేవుడు నన్ను దీవించాలి. నాతోటి సేవకుల కంటే హెచ్చుగా నన్ను రాజమండ్రి ప్రాంతంలో మన హొసన్న మందిరం ఉందంటే, ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే ఇంతటి సుందరమైన మందిరం, ఇంత ప్రజలతో కూడుకున్న ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజలు వచ్చిన సంఘం ఇంకోటి ఉండకూడదు అన్నట్లుగా నేను కోరుకుంటా. తప్పేముంది?
మీ బాధ్యత మీకు చెప్పాను, నేను మీ బాధ్యత మీకు చెప్పాను. రక్షించడం మా తెలియదండి, చేతరైన పని మేము చేయలేదు. కనీసం ఒక్క కుటుంబాన్ని, కనీసం నెలకి ఒక్క కుటుంబాన్నైనా ఒక్కొక్క విశ్వాస దేవుని మందిరానికి నడిపించాలి, టార్గెట్ పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు నేను కోరుకుంటున్నాను, నేను ఇలా దేవుడు నన్ను ఆశ, ఇది గర్వం కాదు కానీ దేవుని అభిలాష ఏంటంటే మనం హెచ్చిస్తారు ఆయన, ఆయన మనకు వెలుగు ఉదయింప చేసేది ఎందుకు, మనల్ని హెచ్చించడానికి. దేవుడు ఈ నెలలో అలాంటి అద్భుతమైన కార్యాలు, మీరు చేసే ఉద్యోగాలైనా వ్యాపారాలైనా చదివే చోట, ఈ మొదటి నెలలోనే అంటే విద్యా సంవత్సరాలు ప్రారంభించిన మొదటి నెలలో, లేకపోతే మీరు వ్యాపారాలు ప్రారంభించిన మొదటి విడతలోనే దేవుడు అలాగు హెచ్చించి దీవించి ఆశీర్వదించును గాక. చదువుదాం ఎలా హెచ్చిస్తారనే చెప్దాం. ఎస్తర్ 8 తమిళ్ ఎస్తర్ 8:16-17 తెలుగు చదవండి. ఎస్తర్ 8:16-17 మాస్టర్ చదవండి. అక్కడ ఆగండి. యూదులకు నింగి పడింగ. కళ్ళజోడు అప్పివ్వండి ఆవిడకి. ఎస్తర్ 8:16-17 అమ్మా లేచి చదువు. ఎక్కడ చదివేది ఎవరు? లేమ్మ పెగ్లే చదువు. మరలా తప్పిపోయింది అది. నువ్వు నిద్దట్లో లేచాడు ఆవిడకి చదివావు. నేను అందుకు నిన్ను లేపింది కావాలని. ఎస్తర్ 8:16-17 అమ్మా ఏది యూదులకు ఆగమ్మా నువ్వు చదువు. వెలిచ్చం అంటే ఏంటి? తెలుగులో క్షేమం అని ఉంది, బట్ ఇన్ టామిల్ యూదులకు వెలుగును. ఇంగ్లీష్ బైబిల్లో కూడా క్షేమం కాదు, యూదులకు వెలుగును. ఇప్పుడు చదవండి తెలుగు బైబిల్. అది యూదులకు వెలుగును, ఆనందమును, సంతుష్టియు. ఆహా ఏం కలిగిందంట? ఘనత కలిగిందా లేదా? కలిగిందా లేదా? శత్రువులు 12వ నెల 15వ తారీఖు అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 9వ అధ్యాయం ప్రారంభంలో శత్రువులు ఏ రోజైతే ఏ నెల అయితే దేవుని బిడ్డల్ని కించపరచాలని హీనపరచాలని టార్గెట్ పెట్టుకున్నారో అదే రోజున దేవుడు ఏం చేశారు తెలుసా? చేశావు పండుగ, నిలిచావు నిండుగా. చేశావు పండుగ, వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. నా దీపము యేసయ్యా నీవు దీపమై దే దీప్యమానమై. నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. ఆరని దీపమై దే దీప్యమానమై. నా హృదయ కొట్టు కొట్టు. చేశావు పండుగ, నాకులాగా ఉత్సాహంగా ఉండాలి.
పన్నెండో నెల 15వ తారీఖున ఇశ్రాయేలీలందరినీ హీనపరుద్దాం అనుకున్నారు. అదే రోజున దేవుడు చేశావు పండుగ. అదేం దరిద్రము, ఈ జూన్ నెలలో ఏ పండుగ ఉండదు. దేవుడు దేవుడు ఈ నెలలో రంజాన్ వచ్చినట్టున్నాయి. కానీ మన జీవితాల పండగ చేయి, ప్రతిరోజు పండగ. యేసు నామములు హల్లెలూయా. ప్రతిరోజు పండగే. విశ్వసించిన వారు దేవుని మహిమ కలిగిన కార్యాలు అనుభవించుదురుగాక. ఎవరైతే ఆయన ముఖ వెలుగులో నడుస్తారో వాళ్ళు దినమెల్లా ప్రతిరోజు ప్రతి పూట హర్షిస్తుంటారట. నీతిని బట్టి దేవుడు వాళ్ళని హెచ్చించబోతున్నారు, ఘనపరచబోతున్నారు. మనతో 10 మంది ఉండొచ్చు, మనతో 25 మంది ఉండొచ్చు, మనతో 100 మంది ఉండొచ్చు, మనతో 10,000 మంది ఉండొచ్చు. పోటీలో దేవుడు మనల్ని హెచ్చించి ఘనపరచబోతున్నాడు ఈ నెలలో. ఏ కోణంలో ఎబ్బేజ్ అదే ప్రార్థన చేస్తారు, యెహోవా నిశ్చయముగా మీరు నన్ను ఆశీర్వదించాలి నా సరిహద్దుల్ని. బైబిల్లో ఏమనుంది, ఎబ్బేజు తన సహోదరులందరికంటే అది గర్వం కాదు కానీ దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా మనం అడగాలి, ప్రభు కార్యాలు జరిగించునుగాక. థర్డ్ పాయింట్ 27వ కీర్తన మొదటి వాక్యం. నేను ఇక విస్తరించి మాట్లాడను, నాకు ఫస్ట్ పాయింట్ మీద నేను టార్గెట్ పెట్టుకున్నాను, మిగతా పాయింట్స్ అన్ని కట్ షార్ట్. 27వ కీర్తన మొదటి వాక్యం, యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. నేను ఎవరికి భయపడతాను? 3, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, ఎవళ్ళకి భయపడకుండా ధైర్యము గలి తలెత్తుకునేటట్లుగా ఈ నెలలో దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఎవరికి భయపడకుండా దేనికి భయపడకుండా. ఇక్కడ మీకు చిన్న మాట, నేను ఇందాక అన్నట్టు చెప్పడం మర్చిపోతున్నా సుమా. దేవుడు ఘనపరుస్తాడు అన్నాను కదా. ప్రమోషన్ వచ్చినట్టుగా వచ్చి ఆగిపోయింది అనుకోండి, మనకేమవుద్ది? దుఃఖం. వ్యాపారం గట్టెక్కినట్టుగానే ఉండి గట్టి దిగింది అనుకోండి, ఏమవుద్ది? దుఃఖం. ది పాయింట్లో మీరు ఉండాలి. ఆయన వెలుగు ఎందుకు దయచేస్తారంటే దుఃఖాన్ని పోగొట్టడానికి. 2వ పాయింట్లో నేను చెప్పడం మర్చిపోయాను, ఆయన వెలుగును ఎందుకు ఉదయింపు చేస్తారంటే మన దుఃఖాన్ని పోగొట్టి మనకు ఘనతని హెచ్చించడానికి. 3, వెలుగును ఎందుకు ప్రకాశింప చేస్తారంటే భయము ద్వారా ఏ కోణాల్లో మనం దుఃఖపడుతూ బాధపడుతున్నామో ఆ దుఃఖాన్ని భయాన్ని కొట్టివేసి మనల్ని తలెత్తుకునేటట్లుగా చేయబోతున్నాడు. ఏ శత్రువైతే మన మెడల మీద చేయి పెట్టి మన మెడ వంచాడో ఆ శత్రువుని మన పాదాల కింద పెట్టి వాళ్ళని తొక్కేటట్లుగా నిశ్చయముగా నీ శత్రువుని శీఘ్రముగా నీ పాదాల కింద. ఆమేన్. చదువుదాం, యోబు 17:2-7. యోబు గ్రంథం 17:2-7. ఎగతాళి చేసేవాళ్ళు పరిహాసం ఆడేవాళ్ళు నాతో చేరారు. ప్రస్తుతం చదవండి. ఎగతాళి చేసేవాళ్ళు నా దగ్గర చేరారు, వాళ్ళు పుట్టించు వివాదముల వలన నా కన్నులు. 7వ వాక్యం, నా కను దృష్టి దుఃఖము చేత నా అవయవాలన్నీ. యోబు భయపడుతున్నారు. పక్కనే ముగ్గురు చేరి వాళ్ళకి వదరుబోతు మాటలు
ఉంటారు, కొంతమంది ముగ్గురు ఉంటారు వాళ్ళకి వదరబోతు మాటలు. యోబు అంటాడు, ఇదిగో పరిహాసం ఆడి వరద వదరబోతు మాటలు మాట్లాడే వాళ్ళు వచ్చి చేరారు నా దగ్గర, ఇప్పుడు వీళ్ళ వదరబోతు మాటల వలన నా గుండె దుఃఖపడిపోతుంది, భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి నాకు ఇప్పుడు. ఎందుకంటే ఈ వదరబోతు మాటలు ప్రజలు నమ్మితే, మీకు అర్థమవుతుందా, మీకు అర్థమవు, వీళ్ళు అంటారు ఈ ముగ్గురు ఏం పాపం చేశాడు, వీడికి జబ్బు వచ్చింది, ఏదో పాపం చేస్తున్నావు, ఏదో పాపం. రే ఏం మాట్లాడుతున్నారు మీరు, మేము మాట్లాడే మాటలు కాదు ఇవి. మేము బస్సు దిగి చెరువు గట్టు మీద నడుచుకుంటూ వస్తుంటే ఆ బట్టలు ఉతికే అమలక్కలు మాట్లాడుకుంటున్నారు అక్కడ. మేము ఇందాక పొలాల మీదకి వస్తూ ఉంటే కొంతమంది మాట్లాడుకుంటుంటే క్లారిటీ కోసం నిన్ను అడుగుతున్నాం. అర్థమైందా? ఏం మాటలు రా, ఇప్పుడు ఎగతాళి చేసేవాళ్ళు యోగు పక్కన చేరారు, ఈ ముగ్గురు వచ్చి చేరారు. ఇప్పుడు యోగుకి ఏంటంటే భయమో ప్రక్కన దుఃఖమో ప్రక్కన ఈ పరిహాసాలు ఆడేవాడు, ఎగతాళి ఆడేవాళ్ళు, ఈ ఎగతాళి మాటలు, వదరుబోతు మాటలు, కాని మాటలు, అవమానకరమైన మాటలు గమనే ప్రజలు వింటే వాటిని నమ్ముతారేమో, నన్ను ఏమైనా అనుకుంటారేమో. ఒకడు మాత్రం తెలుసు, నా మనస్సాక్షి నన్ను ధైర్యంగా చెప్తున్నాడు, కానీ ఓ ప్రక్కన దుఃఖము, అవన్నీ నా కన్నులు ఎదుటున్నాయి గనక నా కన్నులు ఏమైనాయంటే కన్నులు దుఃఖము చేత నా అవయవాలన్నీ. ఏమ్మా మీరు ఇంత క్రితం బాగుండేవారు కదా, ఇప్పుడు ఏంటి అలా తయారైపోయారమ్మా అంటే, ఏం చేయను పాస్టర్ గారు, ఫుల్గా గ్యాసు, ఫుల్గా షుగర్ అన్న. ఎందుకమ్మా అన్న, కోళ్ళు వచ్చిందిగా, ఆ అమ్మాయి తెచ్చిందా గ్యాస్ సిలిండర్లు పంచదార బస్తాలన్న. కాదు నీకు అర్థం కాదులే, పాపం ఆవిడలో ఉన్న అవయవాలన్నిటికీ ఇన్ఫెక్షన్ అంట. ఏంటది చెప్పరే, ఇన్ఫెక్షన్, అవయవాలన్నిటికీ ఇన్ఫెక్షన్ అంట. ఏమైందమ్మా అంటే అది వచ్చిందిగా. ఏది అంటే కోళ్ళు వస్తే షుగర్ వచ్చేస్తుందా, కోళ్ళు వస్తే బీపీ వచ్చేస్తుందా, ఏంటో మరి మనకు అర్థమైంది సావదు. అల్లుల మీద ఎవడు పడి సావట్లే, కోళ్ళే. కొంతమంది పరిహాసాలు ఆడేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, వదరబోతు మాటలు మాట్లాడేవాళ్ళు మనతో ఉండి మాట్లాడినందువలన అవి ఆలోచించి ఏడ్చి 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 కళ్ళు మందమైపోతాయి, రెండు లోపల ఉన్న అవయవాలన్నీ ఎందుకు అవుతాయి, సరిగ్గా తిండి తినక, ఆలోచించి 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 తిన్న అన్నం వంట పట్టక. మన దేవుడు ఎవరో తెలుసా, దావీదు అంటారు, యెహోవాయే నాకు వెలుగై ఉన్నాడు గనుక నేను ఎవ్వరికీ భయపడను. 27వ కీర్తనలోకి వెళ్దాం, అక్కడ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో చూద్దాం. అదొక ముఠ, అక్కడొక ముఠ, ఇక్కడ ఒక ముఠ, ఈ పెద్ద గ్యాంగ్లు, ఈ దొంగల ముఠాలు ఇవి. అలీబాబా ముగ్గురు 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 దొంగలు ఉంటారు ఒక చోట. ఇరవై ఏడవ కీర్తన 2వ వాక్యం, ఎందుకు అంత తొందరపడతావు, మట మాంసం కూర కావాలేంటి రాయన, చెప్పి చెప్పకముందు గద్ద రాబందు తగులుకుంటున్నాడు తగులుకుంటున్నాడు. ఏంటది, నా శరీరం మాంసం తినటానికి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి, వాళ్ళు ఏమైపోతారు, యేసు నామములో మన మీదకి లేచే ప్రతి శత్రువు త్రొట్టిల్లిపోవునుగాక. మనల్ని మానసికంగా కృంగదీస్తూ అవయవాలు కృంగిపోయేటట్లుగా, అవయవాలు పాడైపోయేటట్లుగా, లేనిపోని జబ్బులు తెచ్చుకునేటట్లుగా ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో, సృష్టిస్తున్నారో, యేసు నామములో త్రొట్టిల్లి మట్టి తింటారుగాక. హల్లెలూయా. కొంచెం అలాగే చదువుకుంటూ వెళదాం, అలాగే చదువుకుంటూ వెళితే ఎక్కడది, ఎక్కడది 12వ వాక్యం, అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు, అబద్ధ సాక్ష్యాన్ని క్రూరత్వాన్ని వెళ్ళగక్కేవాళ్ళు నా మీదకి, నా విరోధుల ఇచ్చకు నన్ను. దేవా, అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, క్రూరత్వాన్ని వెళ్ళగక్కేవాళ్ళు, మాటల ద్వారా, క్రియల ద్వారా, వదరబోతు ఆలోచనల ద్వారా ప్రక్కనే కూర్చొని అపహాసం పరిహాసం ప్రక్కన, ఇదిగో ఇట్లాంటి దుర్మార్గులు ఉన్నారు. దావీదు అంటారు, ఎంతమంది వచ్చినా 10,000 మంది భక్తిహీనులు నా ప్రక్కన కూలినా,
యెహోవాయే నాకు వెలుగై ఉన్నాడు కనుక నేను ఎవ్వరికి భయపడను, దేనికి? రోమాపత్రికల పౌలు అంటారు యెహోవా మన పక్షమై ఉండగా మనకు విరోధి. చెప్పండి. యెహోవా మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవరున్నారు? ప్రియులారా, మనతో ఉన్న భక్తిహీనుడు కూలిపోవచ్చు, కానీ ఈ నెలలో ఎవరికి భయపడకుండా, ఏ సమస్యకి భయపడకుండా ఉండేటట్లుగా భయము వలన కలిగే దుఃఖాన్ని, యోబు అంటారు కదా, పరిహాసకులు నాతో ఉన్నారు, నాకేం బాధేస్తుంది, వాళ్ళు నా కండ్ల ముందే తిరుగుతున్నారు, నాకు బాధేస్తుంది, వాళ్ళని చూస్తుంటే ఏడ్చి ఏడ్చి నా కళ్ళు మందగిల్లిపోతున్నాయి, నా అవయవాలన్నీ కరిగిపోతున్నాయి, నీరైపోతున్నాయి, ఇదిగో దుఃఖం వస్తుంది. అయితే దావీదు అంటాడు, ఎందుకన్నా యోబన్నా బాబాయ్, యో బాబాయ్, ఎందుకు బాబాయ్ భయపడతారు? యెహోవా మనకు వెలుగై ఉంటారు, దుఃఖాన్ని పారద్రోలుతారు, ధైర్యము కలిగిన ఆత్మతో దేవుడు మనల్ని నింపునుగాక. నా మాటలు అర్థమవుతున్న వారందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. వెల్, యోబు గ్రంథం 29:3, యోబు గ్రంథం ఇరవై తొమ్మిది మూడు, వన్ మినిట్, రెండో వాక్యం నుంచి చదవండి. దేవుడు నన్ను కాపాడుచు ఉన్న దినములు అనే చోట పెన్ తెచ్చిన వాళ్ళందరూ పెన్ చూపెట్టండి, నాకు రాసుకోండి. దేవుడు నన్ను కాపాడుచు ఉన్న మాసములలో, ఏమా అద్దనే పడింది సత్తమా, నీకు ఒక్కదానికి పర్మిషన్ ఇస్తా, ఉదయాన్నే ఉప్మా తినరా, 1వ తారీఖు యొక్క గాళ్ళు వాడుతున్నావు అమ్మా. యెహోవా నన్ను కాపాడుచు ఉన్న గతించిన మాసాలలో, దినాలు కాదట, నెలలు, ఎందుకంటే మనం ప్రతి నెల ఒక వాగ్దానం తీసుకుంటున్నాం కనుక ఆ భాషలో బాగుంది నెల. దేవుడు నన్ను కాపాడుచు ఉన్న మాసములలో నేనున్నట్లుంటే ఎంత బాగుండేది, ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను, దేవుడు నాకు వెలుగును అనుగ్రహించారు గనక నేను చీకటిని అంధకారాన్ని ఛేదించుకుంటూ వెళ్ళాను. చప్పడు కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా, హల్లెలూయా. నువ్వు పెట్టమ్మ సందీప్, నువ్వు ఎఫ్ మైనర్ పట్టుకో. ఆనందమే పరమానందమే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయ, అందరు నీ తుట్టుకరు నీ దండమును అనుదినం అనుక్షణం, నీ తుట్టుకరు నీ దండమును అనుదినం అనుక్షణం, ఆనందమే పరమానందమే హల్లెలూయా. ఈరోజు పండగలాగా ఉంది అనే వాళ్ళందరూ వస్తారు హల్లెలూయా అండి. మంచిది, దేవుడు నన్ను కాపాడుచు ఉన్న నెలల్లో ఉన్నట్టుంటే ఎంత బాగుండేది. అయినా దోస్ డేస్, అప్పుడు యెహోవా దీపము నాకు తలకు పైగా, ఎప్పుడైతే ఆయన వెలుగు నా మీదకు వచ్చిందో చీకటిని ఛేదించుకుంటూ అంధకారాన్ని ఛేదించుకుంటూ నేను ముందుకు నడిచాను. అలా నడిచినప్పుడు ఏం జరిగిందో తెలుసా? నా పెట్టే ప్రతి అడుగు
నేతిలో పడ్డట్టుగా మారింది. హల్లెలూయా. ఇక మీ జీవితం మీకు ఎలా ఉంటుందో తెలుసా? రొట్టె విరిగి ఇంకోటి ఏదో ఉంది పెనం మీద నుంచి దాటిపోయావు, మేనేలు దాటిపోయావు, పెనం మీద నుంచి నిప్పుల్లో పడే ఆ సీజన్ దాటిపోయింది. ఇప్పుడు పెట్టే ప్రతి అడుగు హల్లెలూయా. ప్రభు నాతోనే చెప్పాడు, ఒరే నువ్వు అమెరికాలో ఎక్కడెక్కడ వెళ్తావు, అడుగు పెట్టే ప్రతి స్థలంలో ప్రజలు దీవించబడతారు, ప్రజలు ఆశీర్వదించబడతారు, ప్రజలు సంతోషాన్ని పొందుకుంటారు. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శత్రక్ మేషక అభ్యర్థుల వలె మీ ముగ్గురు చూసిన ప్రతి ఒక్కరు పండగ చేసుకుంటారు అక్కడ. హల్లెలూయా. మీరు కూడా మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఎప్పుడైతే ఆయన వెలుగు మన మీదకి వస్తుందో చీకటిని ఛేదించాలి, చీకటి కార్యాలను ఛేదించాలి, వెలుగుమయమై తేజరెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున ప్రభువుకి సాక్షులమై మనము నిలవాలి. చీకటి క్రియలను విసర్జించి వాటిని పాతిపెట్టి వెలుగు సంబంధులమై నడవాలి. ఆ చీకటిని ఛేదించాలి. ఒకటి గాఢాంధకారపు లోయ, రెండు బాకా చెప్పరేడండి, ఒకటి గాఢాంధకారపు, రెండు బాకా లోయ, మూడు ఆకోరు శమగల లోయ. ఏ లోయలోకి వెళ్ళినా, ఏ గాఢాంధకారంలోకి వెళ్ళినా భయపడినే భయపడను, ఇబ్బందే పడ్డా, ఎందుకంటే దేవుని వెలుగు నాకు తోడై ఉంది గనక చీకటిని అంధకారాన్ని ఛేదించుకుంటూ వెళతాను నేను. ఒకవేళ చీకటి ఒకవేళ నా దేవుని ఆశీర్వాదాలు దాచేసిందామో, చీకటి దాచిన బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కోసమే. చీకటి దాచిన బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కోసమే. యేస్ ఆకోరు లోయైనా శమగలగా నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు. 18వ కీర్తన 28 నా దీపం వెలిగించువాడు ఆయనే, ఆహా నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా చీకటిని ప్రిలారా, ఇది వరకు ఎల్లడి ఎల్లని కొత్త మార్గాల్లో ప్రభు నడిపించబోతున్నారు. మీరు ఎరగని త్రోవల్లో ప్రభు నడిపించబోతున్నారు. ఇది వరకు ఎప్పుడు వెళ్ళని త్రోవల్లో నడిపించబోతున్నారు. ఒకవేళ అక్కడ చీకటిగా ఉంటే వెలుగుగా మార్చబోతున్నాడు. వంకర పరిస్థితులుంటే సరాలం చేయబోతున్నాడు. యెహోవానైన నేను ఈ కార్యము చేసేదను. కొత్త మార్గాల్లో వెళ్ళబోతున్నారు, కొత్త వ్యాపారాలు ప్రారంభించబోతున్నారు, కొత్త కాలేజీలకు వెళ్ళబోతున్నారు, కొత్త స్నేహాలు పరిచయం కాబోతున్నాయి. ఒకవేళ అక్కడ చీకటి ఉంటే దేవుడు వెలుగుగా మార్చబోతున్నాడు. మీరు వెళ్ళాలనుకున్న చోట వంకర పరిస్థితులు, వంకర బుద్ధులు కలిగిన వాళ్ళు, వంకర మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటే వంకరలన్నీ చక్కదిద్దబోతున్నాడు ఆయన. విశ్వసించండి, దేవుని కార్యాలు అనుభవిద్దాం. ఆఖరి మాట చదువుకుని బైబిల్ మూతెడదాం. 43వ కీర్తన 3వ వాక్యం, నీ వెలుగును, 43వ కీర్తన 3వ వాక్యం, నీ వెలుగును నీ సత్యమును, ఆహా నీ వెలుగును నీ సత్యాన్ని బయలుదేర చేయండి, అవి నాకు త్రోవ చూపుతాయి, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను. అలాగే 24వ కీర్తన 3వ వాక్యం నుంచి, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవరు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు,
ఆ వ్యర్థమైన దాని అందు మనస్సు ఉంచేవాడు ఉంచలేడు, కపటంగా ప్రమాణం చేసేవాడు ఉండలేడు. నిర్దోషమైన చేతులు కలిగి, శుద్ధ హృదయం కలిగి, ఆహా, దేవుని వలన ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఎందుకు ఆయన వెలుగు అంటే, భక్తుడు కోరుకుంటున్నాడు, నీ వెలుగుని సర్వసత్యాన్ని బయలుదేరి చేయండి, అవి నాకు త్రోవం చూపెడతాయి, అవి నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను. ఇప్పుడు చదువుకున్న కీర్తనలో నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడు? మన దేవుడు ఎవరో తెలుసా? వెలుగు ప్రకాశింపచేసి అపవిత్రతను పోగొట్టి పరిశుద్ధతను అనుగ్రహించే దేవుడు. వేకువసామున చీకట్లో చిందులాడుతున్నారు, దోనిలో 7 యనమండుగురో ఉన్నారు. ఆ 7 యనమండుగురిలో ఏ ఒక్కడు పేతుర్ని, అన్నా ఒంటి మీద బట్టలు లేకుండా ఆకారాలు వికారాలు ఒక ఉన్నాయన్నా, అన్నా ఈ అపవిత్రత చూడలేకపోతున్నామన్నా అని ఒక్కడూ చెప్పలా. ఎప్పుడైతే వాళ్ళు కుడివైపు చూశారో, వారు ఆయన తట్టు చూడగా వారి ముఖముల మీద వెలుగు ప్రకాశించను. ఎప్పుడైతే పేతురు తాను దిగంబరిగా అపవిత్రుడై ఉన్నానని తెలుసుకున్నాడో వెంటనే నీళ్ళలోకి దూకేశాడు. మన ప్రభువు ఎందుకు ఇప్పుడు చీకట్లో అనుకోండి ఏమీ లేకుండా తిరగచ్చు, కూసింత లైట్ వెలిగితే చాలు ఎవరైనా చూస్తారేమోనని చెప్పి మనం ఏదో ఒకటి సర్దుకుంటాం కదా. పేతురు చీకట్లో ఉన్నాడు, ఒంటి మీద బట్టలు లేవు, ఏ ఒక్కడు చెప్పలేదు అన్న బట్టలు లేవని అపవిత్రంగా ఉన్నావు ఏంటన్నా అని. ఎప్పుడైతే యేసయ్య వాళ్ళ కుడి ప్రక్కన నిలిచాడో, అపవిత్రత తినకు తెలిసిందో, వెంటనే లోపలికి దిగేశాడు. మన ప్రభు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. వేవేల దూతగణముల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు కొనియాడబడుతున్న దేవుడు. ప్రపంచంలో యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు, లేడు, లేడు. ఉన్నారు అని అనుకుంటే నా ప్రభు చెప్పిన మాట ఏ ఒక్కడు చెప్పలేదు. ఏమని? నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఏ దేవుడు, ఏ దేవత చెప్పలేదు ఈ మాట. యేసయ్య అంటారు, నేను పరిశుద్ధుడనై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండాలి, ఉండాలి, ఉండాలి. ప్రియులారా, మన హృదయంలో ఉన్న ప్రతి చీకటిని తొలగించి, ఒకటి వెలుగు, రెండు సర్వ సత్యం, అవి మన దగ్గరకు వచ్చాయంటే మనలో ఉన్న అంధకారం, చీకటిని తొలగించి, అపవిత్రతను తొలగించి పరిశుద్ధై చేస్తాడు. అందుకే ప్రభు అంటాడు, ఎవడు నా సన్నిధిలో దీనిలో వణుకుచుంటాడు, నేను అక్కడికి వచ్చి వాడని పరిశుద్ధపరుస్తాను, పరిశుద్ధపరుస్తాను, పరిశుద్ధపరుస్తాను. దేవుడి వాగ్దాన సందేశాన్ని మనందరూ వినికిడిలో ఫలవర్తంగా మార్చి ఆశీర్వదించునుగాక. అందరు బైబిళ్ళు మూతేయండి. మీ ప్రక్కన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కాదు, ఒకసారి చూసుకోండి. కళ్ళు తెరిచాక వాళ్ళే ఉంటే మీ సెల్ ఫోన్ ఉన్నట్టు. గనక కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అందరూ లేచి నిలబడదాం. చాలాసేపటి నుంచి కూర్చున్నాం, ఒక 5 సి మేజర్ అందరూ. ప్రిలరా, చాలా విషయాలు ప్రభు మనతో మాట్లాడారు ఈ నెలంతటికి సరిపడ. మహా తేజోమయమైన మాటలు ప్రభు మనకు అనుగ్రహించారు. అందరూ, అందరూ గెట్ రెడీ టు ప్రే. అందరూ ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి, సిద్ధపడాలి. ఉత్సాహంగా, సంతోషంగా, సంతోషంగా ఉన్నవారందరూ సరే ఎల్లు చెప్పండి. ఈ నెల ప్రతిరోజు పండగే పండగ, పండగే పండగ, పండగే పండగ. నీకేం బాబు, నువ్వు అమెరికాకి వెళ్తావు, పండగే పండగ. మాకు ఇక్కడ ఎండ దడిచిపోతే అంటారా? పండగే పండగ, హల్లెలూయా. దేవుడు గుప్పిలు విప్పబోతున్నాడు, మనకు కావలసిన అక్కర్లన్నీ తీర్చబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహాకనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు.
సమాప్తములగునగాక. దేవుడు మన మీదకి ఎందుకు వెలుగును పంపించారో తెలుసా? దుఃఖ దినములు సమాప్తం చేయడానికి. ఏ ఏ పరిస్థితులను బట్టి మనం దుఃఖపడుతున్నామో ప్రభువు తెలుసు. రెండు, దేవుడు వెలుగును ఎందుకు ప్రకాశింపచేశారో తెలుసా? నిన్ను హెచ్చించడానికి. గణపరచకపోతే నువ్వు బాధపడతావు, దుఃఖపడతావు. అందుకనే హెచ్చించాలి. స్వస్థతను అనుగ్రహించడానికి దేవుడు వెలుగుని ఎందుకు ప్రవేశించింది? యెహోవాయే నాకు వెలుగుగా ఉంటారు, నా భయాన్ని పారద్రోలేడు, నేను ఎవ్వడికి భయపడను.
దేవుని యొక్క వెలుగును బట్టి నేను చీకటిని అంధకారాన్ని ఛేదించగలిగాను. ప్రియులారా, ఆయన వాక్యము వెలుగు రాగానే తెలివి లేని వాళ్ళకి తెలివి కలుగుతుందట. తద్వారా పిల్లలు తల్లిదండ్రులు సంతోషపరుస్తారట. వెలుగు సత్యము ఎందుకో తెలుసా? పరిశుద్ధ పర్వతం మీదకి ఆయన మనల్ని తీసుకెళ్తారట. పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి. అన్ని విషయాల్లో మనం పరిశుద్ధులమై సంపూర్ణులమై సాగిపోదుముగాక. దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దాన సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దూరాన సమీపాన ఎందరైతే దేవుని మాటలు విన్నారో వాళ్ళందరి హృదయాల్లో దేవుడి మాటలు బదిలిపరిచి సంపూర్ణ దీవెన ఆశీర్వాదం కలుగు చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయా గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన ప్రతి బిడ్డని మెండైన ఆశీర్వాదాలతో దేవుడు దీవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. విత్తబడిన వాగ్దాన సందేశం సాతాను గారి ఎత్తుకు వెళ్ళిపోకుండా పరిశుద్ధాత్ముడు ప్రతి మాటని జీవముతో పొదిగి ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కార్యసిద్ధిని కలుగు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ నెలంతా ప్రభు మనకు కాపరిగా, నాయకునిగా, తండ్రిగా, పోషణకర్తగా, ఆరోగ్య ప్రదాతగా నడిపించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనల్ ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, మహిమ కలిగిన రాజ్యము రాకడకు సిద్ధపరుస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇద్దరు సేవకులు ప్రార్థన చేస్తారు, ఇద్దరు సేవకులు ప్రార్థన చేస్తారు, మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడా, పరిశుద్ధుడా, ఎనలేని నీ కృపకు, నీ శ్రేష్టమైన ఘననామానికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గతించిన 5 నెలలు కూడా మీ రెక్కల నెడలో దాచి సజీవులు నిన్ను స్తుతిస్తారు అంటూ మమ్మల్ని విడవక, మరచిపోక, ప్రతి క్షణము కూడా పలకరిస్తూ నీ కృప రెక్కల నీడలో అపారమైన మీ ప్రేమ చేత సజీవుల లెక్క మా అందరినీ కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. 5 నెలలు కూడా మీరు మా ఎట్ల చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ 6వ మాసములో ఈ మొదటి దినాన ఈ రీతిగా పరిశుద్ధుల సమూహములో చేరి నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని గణపరచడానికి సర్వశక్తి కలిగిన దేవ, మీరు చేసిన గొప్ప కార్యాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం మా ఆరాధనలో మీరు మాతో కూడా నిలిచి ఉన్నందుల కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రారంభము నుంచి కూడా ముగించేంతవరకు ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవునిగా మీరు మా మధ్యలో సంచరిస్తున్నందు ప్రజలందరినీ కూడా కృపతో మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరి పరిస్థితులలో నీ పాద సన్నిధిలో అడుగు పెట్టారో ప్రతి వాని పరిస్థితులు ఎరిగిన దేవుడవు నాయన, ప్రతి ఒక్కరి మనస్సులో ఎరిగిన దేవుడవు నాయన. ఏ మనోవేదన చేత ఈ స్థలములో అడుగు పెట్టారో, ఏ దుఃఖము చేత అడుగు పెట్టారో, ఏ ప్రతికూలమైన పరిస్థితులలో వేదనతో ప్రభా నీ పాద సన్నిధిని ఆశ్రయించి ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని అయ్యా మీ ఉన్నతమైన వాగ్దానము చేత ఈ ఉదయ కాలం మా అందరితో మీరు మాట్లాడిన మాట కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నేను మీకు నిత్యమైన వెలుగుగా ఉంటానని సెలవిచ్చినందుల కొరకై నీకు స్తోత్రాలు నాయన. నీతి సూర్యునిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మా మధ్యలో వెలుగుగా ప్రకాశించినందుల కొరకై స్తోత్రము నాయన. నీ వెలుగు కిరణాలు ఇదిగో ఈ సంఘము మీద, ఈ స్థలములో కూడి చేరి దూరాన సమీపాన ఎందరైతే నీ మాటలు విన్నారో
ప్రతి ఒక్కరి మీద కూడా నీ వెలుగుని ప్రకాశింపచేసినందుల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. కృపతో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. మీ వెలుగు ఎందుకు మా మీద ప్రకాశింప చేస్తూ ఉన్నారో, మీ దాసుని ముఖ కాంతిలో నుంచి శ్రేష్టమైన మాటలు ప్రభా మీరు మాతో మాట్లాడినందుల కొరకై నీకు స్తోత్రాలు నాయన. ఏ ఏ విషయాలలో ఈ స్థలములో బిడలు దుఃఖపడుతున్నారో, ఏ ఏ కన్నీళ్ల అనుభవాలలో నీ బాధ సన్నిధిని ఆశ్రయించారో, ప్రతి వాణి దుఃఖ దినములు ఏసయ్య పేరిట ఈ నెలలో సమాప్తములగునుగాక. ఏసయ్య పేరిట ప్రతి వాణి దుఃఖ దినములు సమాప్తమగునుగాక. ప్రతి వాణి కన్నీటి బ్రతుకు నాట్యముగా మార్చబడాలి నాయన. దుఃఖంతో విత్తువారు సంతోష గానాలతో పంట కోస్తారని మీ లేఖనాలు సెలవిచ్చి ఉండగా ప్రభువాని పాద సన్నిధిలో వారి వేదన ప్రతికూలమైన పరిస్థితులు చేయబోయే ప్రతి పని కూడా కన్నీళ్లతోని పాద సన్నిధిలో విన్నవించుకున్నారు నాయన. ప్రతి వాణి దుఃఖాన్ని నాట్యముగా మార్చి నీ పాద సన్నిధిలో తండ్రి ఈ నెలలో ఈ స్థలములో కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాక్షులుగా నిలచి ఉందరు గాక. ప్రభా కృపతో మీరు జ్ఞాపకం చేసుకున్నందుల కొరకై నీకు స్తోత్రాలు నాయన. మీ వెలుగు మా మీద ఉదయిస్తే ప్రభా మీ కృప ద్వారా మమ్మల్ని హెచ్చిస్తారని మీరు మాట్లాడినందుల కొరకై నీకు స్తోత్రాలు నాయన. ఈ స్థలములో ఉన్న బిడ్డలందరినీ కూడా కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చేసే వ్యాపారాలలో అత్యధికముగా ఈ నెలలో హెచ్చించబడుదురు గాక. చదువులలో నిశ్చయముగా ఈ సంవత్సరం హెచ్చించబడుదురు గాక. చేసే ప్రయత్నాలలో ఏసయ్య పేరట హెచ్చించబడుదురు గాక. ప్రతి విషయంలో కూడా మీ ద్వారా హెచ్చించబడి నీ పాద సన్నిధిలో సాక్షులుగా నిలచి ఉందరు గాక. నీ మహిమ కలిగిన పరిచర్య చేసే యాజకులను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా చేసే పరిచర్య అంతటిని కూడా అడుగు పెట్టే ప్రతి స్థలములో కూడా తోటి సమకాలికులందరికంటే కూడా క్రీస్తు యేసు పేరిట హెచ్చించబడును గాక అని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. కృపతో మీరు జ్ఞాపకం చేసుకొని మీ వాక్యము మాతో మీరు ముచ్చటించినందుల కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఏ ఏ భయాందోళన చేత ఎవరి చేత బాధపడుతూ దుఃఖపడుతూ ప్రభా కన్నీళ్లే అన్నపానాలుగా భుజిస్తున్న ప్రతి ఒక్క పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. మీ దాసుని నోట మీ మాటలు ఉంచి శ్రేష్టమైన మీ మాట ద్వారా దేనికి భయపడకుడి అని సెలవిచ్చినందుల కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా పితరులు తన మాటలు విశ్వసించి మీ మాటలను నమ్మి ప్రభా ప్రతికూలమైన పరిస్థితులలో కూడా భయపడక ధైర్యముగా కొనసాగినట్లుగా అట్టి ధైర్యమును సంఘానికి సంఘములో ఉన్న బిడలందరికీ మీరు కలుగు చేయమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనపరచుకోవడానికి పవిత్రమైన మార్గాల్లో నడుస్తూ పవిత్రమైన జీవితం కలిగి నీ పరలోకములో చేర్చబడేటట్లు ఈ స్థలములో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి స్వామి. ఈ నెలంతా కూడా అయ్యా మీ శ్రేష్టమైన వాగ్దానం నా పట్ల, సంఘం పట్ల, సేవకులందరి పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమలో నీ వెలుగులో మా అందరినీ నడిపించి చీకటిలో ఉన్న ప్రజలకు ఆశ్చర్యకరమైన వెలుగుని ప్రకాశింపచేసినట్లుగా మా బ్రతుకులలో ఒక పరిపూర్ణమైన సంతోషం ఈ నెలంతా కూడా అనుభవించడానికి కృపదయ చేయండి. వాక్యం చెప్పిన మీ దాసులని మరింతగా అభిషేకించండి, కృపలో బలపరచండి. అయ్యా మీ చేతిలో ఇంకా యోగ్యమైన పాత్రగా వాడబడడానికి సహాయం చేయండి నాయన. నీ నోటి బోరగా అడుగుపెట్టే ప్రతి స్థలములో కూడా శ్రేష్టమైన మాటలతో ప్రజలకు ప్రయోజనకరంగా నిలచి ఉండేటట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటికే వేల మంది ప్రజలకు ఆశీర్వాదకరమైన పాత్రగా నిలిపి ఉన్నారు నాయన. రాబోయే దినాలలో ప్రజలను తమ తాము సిద్ధపరుచుకుంటూ నీ నిత్య రాజ్యానికి సిద్ధపరిచే పాత్రగా మీరు మార్చమని, ఈ ఉదయకాలం ఈ గుడికలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబాలను వ్యాపారాలను చేసే ప్రతి పనులను కూడా మీ చేతులకు అప్పగిస్తూ మెండుగా దీవించి ఆశీర్వదించి మీ వెలుగును కలుగు చేసి శ్రేష్టమైన చక్కటి త్రోవలో ఈ నెలంతా ఆలోచన చెప్పి చేయి పట్టి నడిపింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నామన్నైనా, అద్వితీయుడా, అనంత స్తోత్రార్హుడా. స్తుతుల మధ్యలో ఆసీనునిగా ఉదయకాలం నుండి ఇప్పటి వరకును ప్రభువా మీరు మా మధ్యలో సింహాసనమును స్థాపించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎండ వేళలో అబ్రహాము గుడారమును దర్శించినట్లుగా వాక్యపు వెలుగులో ఉన్న తండ్రి
మీరు ప్రభువా మా మధ్యలోనికి కృపా సత్య సంపూర్ణునిగా తండ్రి మీరు మా మధ్యకు దిగి వచ్చి ప్రభువా నీ ప్రత్యక్షతలో నుండి నీ సేవకుని ముఖాంతరములో నుండి ప్రభువా ఈ నెల దినములు నీ ప్రజలు ఎలా నడవాలో ఏ విధమైనటువంటి మార్గములలో నడిపించబడుతూ ఉన్నారో ఏ పరిస్థితుల మధ్యలో వారు కుటుంబాలు ముడివేయబడి ఉన్నాయో అట్టి అనుభవములలో నుండి విడిపించే దేవునిగా ప్రభువా మీరు ప్రత్యక్షమైన అందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా వెలుగును ప్రకాశింపచేసే దేవుడును అని మీరు ప్రవచనాత్మకముగా మీరు మాట్లాడారు నాయనా మీ వెలుగు ఒక వ్యక్తి మీద ఒక కుటుంబము మీద ఒక దేశము మీద ఒక రాష్ట్రము మీద సంఘము మీద సేవకుల మీద ఆత్మీయుల మీద ప్రకాశించడం వలన కలిగే ఆశీర్వాదములు ఏమిటో మీ లేఖనాలలో నుండి మీరు మాట్లాడుతూ వచ్చారు నాయనా ప్రియ పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి వెలుగు ప్రకాశించడం ద్వారా నాయనా రక్షణ కలుగుతుందని మీరు మాట్లాడారు నాయనా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా ఎవరెవరి కుటుంబాలలో ఎవరెవరి జీవితాలలో ప్రభువా ఆత్మ సంబంధమైన రక్షణ లేదు అట్టి బిడలకు రక్షణ భాగ్యము మీరు కలగ చేయమని వేడుకుంటున్నాము నాయనా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు నాయనా యోసేపును ప్రభువా ఐగుప్తుకు ప్రభువా అన్నదమ్ముల కంటే ముందుగా పంపి అనేకుల ప్రభువా వారి కుటుంబాలు ప్రభువా కరువులో నుండి రక్షింపబడేటట్లుగా వారిని మీరు పోషించే దేవునిగా యోసేపును మీరు ఎన్నుకున్నట్లుగా ఈ తండ్రి నీకు స్తోత్రములు ఏ ఏ కుటుంబము ఎవరెవరు ప్రభువా ఏ కరువు కోరల్లో చిక్కుకొని నీ సన్నిధికి వచ్చారు రక్షింపబడాలి అని నీ వైపు చేతులు చాపారు ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని పట్టుకున్న ప్రతి కరువు యేసు నామములో తొలగిపోవునుగాక యేసు నామములో ప్రతి కుటుంబానికి సమృద్ధి కలుగునుగాక ప్రియ పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా వెలుగు ప్రకాశించడం వలన ప్రభువా ఘనత కలుగుతుందన్నావు ఘనపరచే దేవునిగా ఒక్కొక్కరి జీవితములలో ఏ పరిస్థితులను బట్టి అవమానము పొందారు ఏ చోట ప్రభువా తలదించుకొని బ్రతుకుతున్నారు వ్యాపారాలలోనూ ఉద్యోగ రంగంలోనూ చదువుల రంగంలోనూ వ్యవసాయ రంగంలోనూ తలదించుకొని ఎప్పటి వరకు ప్రభువా నడిపించబడుతూ ఉన్నారు అట్టి బిడల మీద వెలుగు ప్రకాశింపజేసి బిడలకు కావలసినటువంటి ఘనత మీ నామములో ప్రతి బిడకు కలుగునుగాక ప్రతి బిడకు ఘనత కలుగునుగాక అవమానించబడినటువంటి ప్రభువా ఇశ్రాయేలు ప్రజలు అవమానపరచబడినటువంటి ప్రభువా మర్దుకై జీవితంలోనూ అదే చోట ఘనతను కలగజేసిన దేవునిగా ఒక్కొక్క బిడ్డకు ప్రభువ ఈ సముద్ర మధ్యలో అడుగు పెట్టి ఉండగా ప్రతి బిడ్డకు మీ నామములో ఘనత కలుగునుగాక ఘనత కలుగునుగాక మీ వెలుగు ఒక్కొక్కరి మీద మీరు ఉదయింపచేసినందుకే స్తోత్రం ఒక్కొక్కరి జీవితాలలో ఘనతను మీరు కలగజేసి మీ దివ్యమైన నామానికి మీరు మహిమను పొందమని వేడుకుంటున్నాం విత్తబడిన ప్రతి మాట ప్రతి వారి జీవితములలో నీ నామానికి మహిమార్థముగా నూరంతలుగా ఫలింపజేసి మీరు మాత్రమే ఘనతను పొందమని వేడుకుంటున్నాం వాక్యం అందించిన మీ దాసులను ప్రభువా బలపరచండి ఇంకను భూ దిగంతముల వరకు నీ కొరకు సాక్షిగాను ప్రభువా వెళ్ళిన ప్రతి చోట ప్రభువా నీ దాసుని ముఖకాంతిలో నుండి ప్రజలతో మీరు మాట్లాడి ప్రజల యొక్క కన్నీళ్లు తులవబడి ప్రజలు ఆశీర్వదింపబడే ఘనమైన పాత్రగా మీ చేతిలో మీ దాసులను మీరు వాడుకోండి నీ సన్నిధికి వచ్చిన ప్రజలు ఆ ధైర్యముతోనూ భయపడుతూ వచ్చారో అట్టి బిడ్డలందరి జీవితంలో భయాన్ని మీరు తొలగించినందుకే మీకు స్తోత్రం భయపెట్టే ప్రతి కార్యము యేసు నామములో తొలగిపోవునుగాక ప్రతి బిడ్డకు ధైర్యము కలుగునుగాక ఒక్కొక్కరు మీ నిత్య రాజ్యమునికి సిద్ధపరచబడి ప్రతి వారు నీ మందిరములో ఉన్నటువంటి మేలుల చేత తృప్తి పరచబడేటట్లు సహాయము చేయమని ఇంతవరకు ఈ వాగ్దాన సందేశపు కొడుకును మీరు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామము పేరిట
ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషం దూరాన సమీపాన ఎందరైతే దేవుని వాగ్దాన కూడికలో పాలు పొందారో సకల పరిశుద్ధులకి కృపతో దేవుని నడిపించి కాపాడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.